శివాయ. ముక్తావిత్రుమహేమనీలధవళఛాయైర్ముఖై స్త్రీక్ష్ణై యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికా గాయత్రీం వరదాభయాం కుశకశాం శుభ్రం కపాలం గదా శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహం తీం భజే.
ఈ జిల్లా మొత్తానికి మీరు రాజా గారు, వేలాది మంది కార్మికులకు దేవుడు, లక్షలాది ప్రజలకు పార్లమెంట్ మెంబర్, కోట్లాది భారతీయులకు ఉత్తమ పారిశ్రామికవేత్త. కానీ నాకు, నాకేమవుతారు? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకున్నాను. కొడుకుల చేతిలో కీలుబొమ్మని అర్థం చేసుకున్నాను. పతివ్రతకు పతితకు తేడా తెలియని రాతి మనిషిని అర్థం చేసుకున్నాను. మీ పరుగు కోసం ఎదుటి వాళ్ళు ప్రాణాలు వదిలేలా పట్టించుకొని పెద్ద మనిషిని అర్థం చేసుకున్నాను. నీ పేరు? నీ ఇష్టం వచ్చింది రాసుకో. నీ తండ్రి పేరు? నీ ఇష్టం వచ్చింది రాసుకో. నీ అమ్మ పేరు? నీ అమ్మ పేరు రాసుకో. రాజాగారు హాస్పిటల్లో ఇంకా కొనుగుపీరుతో ఉన్నారు కాబట్టి బయట జనం లోపలికి రాలేదు. వదిలితే బొట్టి చేతులతో నిన్ను చంపేస్తారు. వదిలు, నాకు చచ్చిపోవాలనుంది. సార్, సార్, రాజాగారు కొడుకు వస్తున్నారు. రాలి, స్తబ్దం. తప్పగా సార్, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. దమ్ముంటే రండిరా, రండి. మేము వచ్చింది డిపాజిట్ కట్టువాడిని బయల మీద తీసుకెళ్ళటానికి. తీసుకెళ్ళి చంపేస్తారు. కట్టుకూడదు. ఎవరిని ఎవరు చంపుతారో తేల్చేస్తా. షట్ అప్. మీ నాన్నగారి పేరు చెడగొట్టద్దు. మీరింటికి వెళ్ళండి, ఏం చేయాలని చెప్తాను. సంగతి పారిపో. కాల్ చేద్దామనా? నీకు సహాయం చేద్దామని. పాము కాటైదన్న నమ్ముతాను గాని పోలీసు వాడు జాలి చూపిస్తాడంటే నమ్మను. నిన్నేమైనా చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు? డబ్బు మింగావుగా. తెలుసుకున్నావు అన్నమాట. నువ్వు కాల్చలేవు. ఎందుకని? రేపు నన్ను చంపిన తర్వాత ముద్దాయి పారిపోతుంటే కాల్చి చంపాను అని ఎఫ్ఐఆర్ రాసుకోవాలి. పారిపోతున్న వాడిని కాలిస్తే గాయం వీపు మీద అవుతుంది. నువ్విప్పుడు కాలిస్తే గాయం గుండెకవుతుంది. అప్పుడేమని రాసుకుంటావు ఎఫ్ఐఆర్? చాలా తెలివితేటలున్నాయి నీకు. నిన్ను బొక్క బొర్ల పడుకోబెట్టి అప్పుడు నీ విప్పు మీద కాల్చి సేమ్ కేసు రాస్తా. రే, పట్టుకుని పడుకోబెట్టండి రా. దేవుడు చక్రం తిప్పే డ్యూటీ నాకిచ్చాడమ్మా. గాయత్రి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం వచ్చిందమ్మా.
అయ్యా బొమ్మ పగలు ఉంటారంట అమ్మా. అయితే ఏంటంట? దాని ఖరీదు 200 అమ్మా. బిల్లు వేసుకో. అవి జంట బొమ్మలమ్మా, విడిగా ఎవరు కొనరు. ఐ సీ. ₹400కి వడ్డీ, 100 కలుపుకుని 500 వేసుకో. నా స్టాండర్డ్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఇదెంత? 900 అమ్మా. 1000 వేసుకో. నా స్టాండర్డ్ కి తగ్గట్టుగా ఉంటుంది. బిల్ రెడీ చేయి. దెబ్బ అక్కడ తగిలితే నోరు ఇక్కడ లేచిందేమిటి? ఈ దేశంలో డబ్బున్న వాళ్ళకే నోరుంది, పేదవాళ్ళు నోరున్న మూగవాళ్ళు. ఓ ఐ సీ. డబ్బు తీసుకుంటూ నా వేలు తాకాడు, అందుకే కొట్టాను. ఇప్పుడు నేను తాకాను, నన్ను కొట్టు. నేనెవరు తెలిసే నా చేయి పట్టుకున్నావా? సాయంత్రానికి నీ అడ్రస్ లేకుండా చేస్తా. అయితే నా అడ్రస్ రాసుకో. స్ట్రీట్ నంబర్ 1, హౌస్ నంబర్ 1, ఎన్టీఆర్ కాలనీ. నా అడ్రస్ చెప్తే మూర్చపోతాం. నువ్వు కోటలో రాణివైనా నా అడ్రస్ మారదు. సేమ్, ఎన్టీఆర్ కాలనీ. ఈ సిటీలో సుదర్శన రావు అనే పేరు నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను ఆయన కూతుర్ని. ఈ స్టేట్ లోనే బిగ్ షాట్ జీవీకే రాజుగారి మేనకోడల్ని. మేడం, మీరా? వెరీ సారీ. ఆ అమ్మాయిని వదిలేండి సార్. ఎందుకయ్యా భయపడతావు? నీ నోటికి దురద బాగా ఉన్నట్టుంది. దురద నోటికి కాదు, చేతికి. మరోసారి ఇదే టైపులో ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే పేట పగిలిపోతుంది. ఏదో చెప్పు. సూర్యం కదా రెండవ ధాని గారు, మీరు ఆశీర్వదించినట్లే మా సూర్యానికి మీ కాలేజీలోనే ఉద్యోగం వచ్చింది. ఇదిగో సూర్యం, ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోయి. అక్కడ అలర్ గ్యాంగ్ చాలా మంది ఉన్నారు. వెదవది ఒక బ్లాక్ బోర్డ్ దగ్గరే నన్ను 3 సార్లు వెరైటీగా పడేశారు. ఇందులో కొత్త ఉంది మాస్టారు, మీకు అలవాటేగా. మీరు పంపు దగ్గర నీళ్లు తీసుకెళ్లేటప్పుడు 2-3 సార్లు పడతానే ఉంటారు కదా. బాబా, ఈ మేట కాలేజీలో చెప్పకే నన్ను మోసేస్తారు. ఆ కాలేజీకి టైం అయిందమ్మా, వస్తాను. ఆ సూర్యం వస్తాను. అమ్మా నేను బయలుదేరుతాను, ఎదురమ్మా. కన్న తల్లి కంటే ముత్తైదు వెక్కు కాదమ్మా. నీ కళ్ళలో కనిపించే ఆప్యాయత కంటే పసుపు కుంకాలు గొప్పవంటావా అమ్మా? ఈ ప్రపంచం నీకు నేను, నాకు నువ్వు, మనకెవరున్నావు? ఎదురా అమ్మా, ఎదురా. వెళ్ళొస్తారా? ఇతనేంటి ఇక్కడ తేలాడు? మన కొత్త పీడినే, నీకు తెలుసా? తెలుసు తెలుసు. 1947 లవ్ స్టోరీ క్యాన్సిల్. 2000 బాస్కెట్ బాల్ స్టోరీ విల్ స్టార్ట్. మావయ్య దగ్గరికి. నేను సాయంత్రం అక్కడే ఉన్నానండి. ప్రతిదానికి మావయ్య మావయ్య అంటావు. మావయ్య లేకుండా ఏ డిసిషన్ తీసుకోలేవా? నా తర్వాత ఈ సంస్థకు నువ్వు కాబోయే చైర్మన్. అన్నయ్య వెళ్ళేది మావయ్య కోసం కాదు డాడీ, మావయ్య కూతురు సురేఖ కోసం. సార్ మీ కోసం ఎమ్మెల్యే గారు వచ్చారు, కూర్చోమను. 10 మినిట్స్ లో వస్తాను. అలాగే సార్. కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుండా. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అన్ని దగ్గర నుంచి చూసుకుంటాను నేను. నమస్కారం కొత్త పీడి గారు. నువ్వు? నా పేరు హనుమంతులండి. కమిటీ చైర్మన్ గారు రికమెండేషన్ క్యాండిడేట్ ని అవడానికి పీడీ అసిస్టెంట్ అయినా పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటాం? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పరిచయం ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాగా అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో. వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరూ ఉందన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపిల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ వెళ్ళదంటావా బాబు నువ్వు? అయ్య బాబు, ఇక్కడ సిగ్గుపడకూడదు. నీకు ఎక్స్పోజింగ్ తెలుసా? అంటే ఏంటండి? నేను నేర్పిస్తాను. ఇదిగో లక్స్ సబ్.
అరిగేదాకా రుద్దు, అంగుళం అంత బిళ్ళ కూడా మిగలకూడదు. అట్లాగేనండి. ఇదిగో టవల్, శుభ్రంగా తుడుచు. ఆ తర్వాత ఈ చీర కట్టుకో. వెళ్ళు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు మిస్ వ్యాలంటైన్ గా కుమారి సురేఖ ఎన్నికైంది. మిస్ సురేఖ, ప్లీజ్ కమ్ టు ది డాన్స్. అందరూ పాల్గొన్న ఈ ఫంక్షన్ లో మిస్ వాలంటైన్ గా సెలెక్ట్ అయిన సురేఖ అబ్బాయిలందరికీ ఓ ఛాన్స్ ఇస్తోంది. ఏమిటో అది? మీకు మూడు ప్రశ్నలు వేస్తుంది. కరెక్ట్ గా సమాధానం చెప్పిన అబ్బాయితో డాన్స్ చేస్తుంది. ఉండను మరి, తప్ప ఆన్సర్ చెబితే చెంపలు పగలగొడుతుంది. మరి దానికి కూడా రెడీనా? ఏమిద్దురా? అయితే సమాధానం చెప్పేవాడే లేరా? నేనున్నాను. గురుగారు, ఏంటి దూసుకెళ్ళిపోతున్నారు? ఆ పిల్ల సామాన్య వాళ్ళు కాదు, ఫుట్బాల్ తో బాస్కెట్ బాల్ ఆడుద్ది. మిమ్మల్ని రెచ్చగొట్టి దెబ్బకి దెబ్బ తీసుకోవాలనుకుంటుంది. దెబ్బ కొట్టడమే కానీ తినడం మనకు అలవాట్లేదు. కంగారు పడుకు. మొదటి ప్రశ్న ఏమిటి? వ్యాలంటైన్స్ డే అని ఫిబ్రవరి 14కి ఆ పేరు ఎందుకు వచ్చింది? రాజుగారి అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ కోసం ఉరికంబం ఎక్కాడు, కాని ప్రేమను మాత్రం వదులుకోలేదు వ్యాలంటైన్. ఆ అమర ప్రేమికుడి గుర్తుగా ఈ రోజు వ్యాలంటైన్ డేగా పిలువబడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మరిచిపోలేని ప్రేమికుల జంట ఎవరు? భాగమతి, కులి, కుతుబ్ షా. రాజరికాన్ని మతాన్ని కాదన్న ప్రేమ ఆ జంటది. ప్రియురాలి పేరిట ఆనాడు అతను సృష్టించిన భాగ్యనగరమే ఈనాటి మన హైదరాబాద్. లాస్ట్ క్వశ్చన్, ప్రేమకు నిర్వచనం ఏమిటి? రాధాకృష్ణునది ఒక రకమైన ప్రేమ, లైలా మంజునది ఇంకో రకమైన ప్రేమ, దేవదాసు పార్వతులది మరో రకమైన ప్రేమ. ఒంటికి ఒంటికి మధ్య ఉండేది కామం, కంటికి కంటికి మధ్య ఉండేది ప్రేమ. గురుగారు, ఏ తమ్మల నిలబడి చూస్తున్నా? అందుకో చెయ్యి, ఆడు డాన్స్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే ముల్లెమ్మో, ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో. హల్లో పిల్లు ఉంటా ఒళ్ళు రెచ్చగొట్టి రాబోకమ్మో, పిచ్చి పట్టిస్తా లాగా ఎదురొచ్చానంటే పోల్తా పడతావు. కరిగించేస్తాగా ముద్దు కుమ్మ, నిన్ను లొంగ తీసి పక్కం వేస్తాగా. నీ చూపు చూస్తే బల్లే, నీ ఊపు చూస్తే బల్లే, ఆ షేపు చూస్తే బల్లే, ఆ టెక్కు చూస్తే బల్లే. ఓయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే ముల్లెమ్మో.
వస్తే నేను ఆగిపోతానా మగవాడి దమ్మేంటో చూపిస్తానవ్వయ్యవ నా కోర చెప్పుతో నీ దారి మళ్ళిస్తా నా అందం చుట్టూ తిరిగేలా చేస్తా అచ్చోకులాటి నీ కన్నా మించే రంభలున్నారే ఒక్కసారి లొకేషన్ అంటే లైన్ కడతారే చూస్తే పల్లే నీ పొంగు చూస్తే పల్లే నీ చంపలింక పల్లె నీ టెంపరింక పల్లే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే బుల్లెమ్మో ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో హల్ల పిల్లు ఉంట ఒళ్ళు రచ్చగొట్టి రాబో కమ్మ పిచ్చి పట్టిస్తా గిట్టలాగా ఎదురొచ్చానంటే బొంత పడతావు ఎప్పుడెందుకు రాగం తీస్తావు డాన్స్ చేసినప్పుడు తెలియలేదా అది చేయలేదంటే కొత్తగొచ్చాడే డ్రీమ్ మాస్టర్ ఆడు చేయించాడంట అవునే చిట్టి కుర్రాడు బాగుంటారా సర్లే కాపురం పెడతాను గౌను పైకెత్తు ఎలా భరించాడే మా తాత నిన్ను అందుకేక పోయాడు ఈ పెయిన్ కిల్లర్ వేసుకో రిలీఫ్ గా ఉంటుంది మరి ఈ వేడి నీళ్ళు ఎందుకు తగలెట్టానే నా నెత్తిలు పోసుకోవడానిక ఎలా భరించాడే మా తాతని కోపాన్ని అందుకేక పోయాడు రెండు సార్లు పోయాడా నువ్వు ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు పోతాడు పడుకో నీళ్ళు చల్లారిపోతున్నాయి ఈ సీన్ మీ నాన్న చూశాడనుకో ఆ డ్రిల్ మాస్టర్ చేత డాన్స్ చేయిస్తాడు సార్ ఏంటే కుళ్ళిపోయిన కాయలు కూడా జ్యూస్ తీయడానికి వాడుతున్నారు క్వాలిటీలో తేడా వస్తుందండి ఏంటయ్యా వచ్చేది బియ్యంలో రాళ్ళు కలిపితే ఎయిర్ పారేస్తంటలా పెట్రోల్ లో కిరసనాలు కలిపితే కార్లు పరిగెత్తట్లా కాలు తీయలేంది ఎక్కడయ్యా సార్ ఈ విషయం రాజాగారి తెలిస్తే నువ్వు చెప్తావా నీ పద్ధతి చూస్తే చెప్పేటట్టే ఉన్నావు చెప్తే ఏం చేస్తాను తెలుసా పళ్ళు వెళ్లే గొట్టంలోకి నిన్ను కూడా తోస్తా రుచి వెరైటీగా ఉందని ఎగబడి కొంటారు జ్యూస్ని నమస్కారం సార్ ఏంటి దండం పెడుతున్నావు అండర్ కరెంట్ అర్థమైందా నమస్కారం పెట్టింది మీకు కాదు రాజాగారికి బావా ఇంతకు ముందు ఎంత మందిని గొట్టాల ద్వారా పంపావు అబ్బే ఏం లేదు ఊరికే బెదిరిద్దామని ఈరోజు ఎన్ని కాయలు జ్యూస్ తీశారు లక్ష కాయలండి ఆ డబ్బంతా ఆయన అకౌంట్ లో డిపాజిట్ చేసి జ్యూస్ మొత్తం ఇంటికి పంపండి ఫ్యామిలీతో వెరైటీగా తాగుతాడు బావా షడప్ ఇది వ్యాపారం దేశ విదేశాల్లో మన కంపెనీకి మంచి పేరుంది ఫుడ్ బిల్ పోగొట్టుకుంటే ఒక్క లీటర్ జ్యూస్ కూడా అమ్మలేము లక్ష కాయలు నాలుగు కాయలు పిందడు పాలలో ఒక్క విషం చుక్క కలుపుతాను నువ్వు తల ఉంచుకుంటే పర్వాలేదు నన్ను తల దించుకునేలా చేయకు ఆనంద్ ఆ నాన్నగారు పొగాకు షిప్మెంట్ అయిందా అవుతుంది నాన్నగారు వెయిట్ ఇమీడియట్లీ ఇప్పటికే లేట్ అయింది అలాగే నాన్నగారు సారీ సార్ ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు లాస్ట్ మంత్ వెళ్లాల్సింది చిన్న పొరపాటు వల్ల షిప్మెంట్ లేట్ అయింది ఈ ఒక్కసారికి చూసి చూడనట్టు పోనివ్వండి సార్ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఫార్మాలిటీ సార్ ఈ టొబాకో మీరు ఏ కంట్రీకి పంపిస్తున్నారో తెలుసా చైనాకి ఇంతకు ముందు ఒక ఆఫీసర్ ఇలాగే ఫార్మాలిటీస్ లొంగిపోయాడని చైనాలో ఉరి తీశారు ఆఫీసర్ నిజాయితీ దేశ ప్రజలకు గాంధీజీ ఇచ్చిన వరం విచిత్రం ఏమిటంటే నిజాయితీ గలవాళ్ళు ఈ దేశంలో మద్దరవ్వటం శాపం అయ్యా అంటే నన్ను మర్డర్ చేస్తారా సుబ్బారావు అని నీలాగే సిన్సియర్ గా ఉండేవాడు అప్పుడు నేను పొద్దుటూరులో వ్యాపారం చేసేవాడిని కడప వచ్చేప్పటికి అయిపోయాడు యాక్సిడెంట్ కంగారు పడి స్టోరీ అడగద్దు అండర్ కరెంట్ అర్థం చేసుకో కథలకు కహానీలకు భయపడే మనిషిని కాదు నేను ఆ టొబాకో వెళ్ళదు ఇప్పుడు ఎలా మావయ్య నా అసలు తోలి ఇలా జరిగిందంటే నాన్న నన్ను చంపేస్తాడు
ఎలాగోలా క్వాలిటీ కంట్రోల్ తో సంతకం పెట్టించు. బావా ఊరికే కంగారు పడకు, ఈ ఫరాల్ నాకి. నువ్వు పెట్టావు రేపు ఆఫీస్ సంతకం నాది కాదంటే? అనడు, మా నాన్న అండర్ కరెంట్ గురించి చెప్పాడుగా. తెచ్చుకున్నాను మా హాస్టల్లో కక్కేవ్ అంటే మా పరివేం కావాలి. కక్కేవ్ సరే, కాలు ఎక్కడ జారేవో చెప్పవే. దేవుడు, ఇంతమంది పిల్లలు ఒకేసారి కక్కుతున్నారు, ఏమైందమ్మా? ఫుడ్ పాయిజన్ అయినట్టుంది మేడం. ఆసుపత్రి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించాలి. సుజాత, పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకొని నేను ఇప్పుడు వస్తాను. ఏ అమ్మాయిలు, మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ప్రెస్ వాళ్ళు కానీ పోలీసులు కానీ వస్తారు. ఇలా హాస్టల్లో ఫుడ్ తినే వాంతులు చేసుకున్నామని ఎవరైనా చెప్పారో హాస్టల్లో ఉండరు. జాగ్రత్త. నా రిపోర్ట్ నేను చేయొచ్చా? ఎవరు నువ్వు? కొత్త పీడి గారు బాబు, స్టేట్ ఫస్ట్. హాస్టల్ విషయంలో ఇతనికేంటి సంబంధం? ఆయన డిప్యూటీ వార్డెన్ కూడా బాబు. ఎవడిచ్చాడు అతనికి ఆ ఉద్యోగం? రేపే తీయించేస్తా. నా సంగ తర్వాత, ముందు నీ సంగ చూసుకో. పేరుకి పూర్ స్టూడెంట్స్ కోసం హాస్టల్ నడుపుతూ వాళ్ళు ఏ గడ్డైనా తింటారులే అని కల్తీ తిండి పెట్టి నువ్వు జైల్లో భోజనం చేసే టైం వచ్చింది. నోరు మూసుకొని వెళ్ళో. ఆ కల్తీ కుట్టు నీ చేతే తినిపించి అప్పుడు వెళతాను. కానీ మన కొత్త పీడీ గారు కమిటీ మెంబర్ సుదర్శన్ రావు గారి అబ్బాయిని ఉతికిన ఉతుకుడు చూశారు.
అది చరిత్రకెక్కని హిస్టరీ కావచ్చు. కానీ మాకెదురు లేదు అనుకునే వాళ్ళ చెంప పగలగొట్టే హిస్టరీ. ఈ మూడు రంగుల జెండా కింద కాలేజీ స్థాపించిన రోజున జనవరి 26న ఆగస్టు 15న మనం అసెంబ్లీ అయి ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఈ రోజు ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అవ్వాల్సి వచ్చింది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న వేదభూమి మనది. గురువుని తండ్రిగా దైవంగా భావించే ఈ కర్మభూమిలో ఒక గురువుని ఒక విద్యార్థిని చెంప మీద కొట్టి అవమానించింది. ఆ విద్యార్థిని ఎవరు తెలుసా? మిస్ సురేఖ. ఇప్పుడు మీ అందరి సమక్షంలో మన హిస్టరీ మాస్టర్ గారికి క్షమాపణ చెబుతుంది. మైక్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. సారీ చెప్పాల్సి వస్తే హిస్టరీ మాస్టర్ రెండో చెంపు కూడా పగల కొడతాను. మాస్టర్ క్లాస్ లో సురేఖ ఏం చేసిందో స్టూడెంట్స్ అంతా చూస్తుండగా మీరు అదే పని చెయ్యండి. మాస్టారు ఒకసారి కమిటీ మెంబర్ సుదర్శన్ రావు గారితో మాట్లాడేస్తారా? అలాగే సార్. నమస్కారం. నాకు నా ప్రాణం కంటే నా కూతురి అభిమానం ముఖ్యం. ఇప్పుడు నా కూతురుతో సారీ చెప్పించామనుకో, రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పనా? మార్నింగ్ వాక్ వెళ్తున్న హిస్టరీ మాస్టారు పొరపాటున మ్యాన్ హోల్ లో పడి దుర్మరణం అని, అప్పుడు ఇలాగే కాలేజీ అసెంబ్లీ సమావేశం అవుతుంది. నా కూతురుని చావుకి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. అండర్ కరెంట్ అర్థమైందిగా? అర్థమైంది సార్. నీకు అర్థమైతే చాలదు, వాళ్ళకి అర్థమయ్యేలా మైక్ లో చెప్పు. అలాగే సార్. నేను సురేఖ తండ్రి గారితో మాట్లాడాను, ఆయన కమిటీ మీటింగ్ లో నాకు న్యాయం చేస్తానన్నారు, దానికి నేను అంగీకరించాను. మీరందరూ క్లాసుకు వెళ్ళండి. నువ్వే నా డ్రిల్ మాస్టర్వి, నా కొడుకుని కొట్టిన నీ చేతులు ఉండనిస్తానా? వీరిచి నా కుక్కలకు వేస్తా. ట్రై చేయకు, కుక్కలు నిన్ను తినేలా చేస్తాను. ఎక్కడుంటావు నువ్వు? ఇంటి నంబర్ 1 స్ట్రీట్ నంబర్ 1 ఎన్టీఆర్ కాలనీ. చూస్తా. పగలొస్తావా? రాత్రి వస్తావా? చెప్పు వస్తావా? చెప్పకుండా వస్తావా? చెప్పి వస్తే నాకు వచ్చి రాదు, చెప్పకుండానే వస్తాను. చూసావుగా మా పవర్ నాతో అనవసరంగా పెట్టుకున్నావు. ఈ కాలేజ్ కట్టించింది ఎవరో తెలుసా? మా తాతయ్య. నేను తలుచుకుంటే నీతోనే క్షమాపణ చెప్పించగలను. మైండ్ ఇట్. ఈ కాలేజీ కట్టించింది మీ తాతయ్య కావచ్చు, కానీ ఇందులో ఉన్న సరస్వతి మీ అమ్మమ్మ కాదు. మైండ్ ఇట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అదేదో యాక్సిడెంట్ కేసు, ఐసీయూలో ఉన్నాడు. నీకేంటి ఇంట్రెస్ట్? అతనికి ఎలా ఉందో చెప్పదునా, నాకు టెన్షన్ గా ఉంది. అతనికి ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకెందుకు టెన్షన్? కొన్ని రోజుల నుంచి అతనికి నాకు మధ్య వార్ జరుగుతోంది. మా ఇద్దరి మధ్య లవ్ ఉంటే ఓకే, అదే లేదు కదా. నన్ను కావాలని ఇన్సల్ట్ చేశాడు. అతనికి బుద్ధి చెప్పాలని
నేనే బైక్ బ్రేకులు తీసేశాను. మై గాడ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అతని కండిషన్ ఎలా ఉందో చూసొస్తాను. ఎలా ఉంది? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, తలకి బలమైన గాయమై నరాలు దెబ్బతిని కంటి చూపోయింది. 5 నిమిషాల తర్వాత 201కి షిఫ్ట్ చేస్తారు. వెళ్ళి సారీ చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో నీ తిప్పలు పడు. ఎవరు, ఎవరిది? నేను నర్సునండి. ఓహో, నాకే స్పెషలా? అన్ని రూముల్లోనూ డ్యూటీ చేస్తావా? నీకేమన్నా నత్తా? అలా తడబడుతున్నావు. లేదండి, మీ కళ్ళు. కళ్ళు ఇంకెక్కడి కళ్ళు? ఒక అమ్మాయి కుళ్ళు మొత్తానికి బలైపోయాయి. సారీ, వెరీ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఒక చంబలక్కడి పంప మూలంగా దెబ్బతిన్నాయి, దాన్ని ఊరికే వదులుతానా? ఫుట్బాల్ ఆడను? ఏమనుకోకపోతే కొంచెం బాత్రూమ్ కి తీసుకెళ్తావా నర్సమ్మ? అలాగే. సారీ, చూపులేదు కదా, వీపు అనుకున్నాను. ఎక్కడేసుకోనా? ఏమిటి నవ్వుతున్నావు? ఓహో, పోనీ ఇక్కడేసుకుంటాలి. ఏమి ఇబ్బంది లేదుగా? ఎక్కడికి? బాత్రూంకి. ఓహో సర్లే. నరసమ్మ, ఏంటండి నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ కళ్ళు కనిపిస్తాయిగా. సారీ, నేను వెనక్కి తిరిగాను, మీరు కానివ్వండి. నరసమ్మ, నీ చెయ్యి ఎక్కడ? ఇక్కడ. ఏంటో, పెళ్లినాడు అమ్మాయి అబ్బాయి చేతులు కలుపుకుంటారు, ఈ రోజు మనం ఇలా కలుపుకున్నాం. ఏమిటి ఎంత మెత్తగా ఉంది? దిండా? కాదు, నా ఒళ్ళు. ఓహో, మీ మీద పడ్డానా? సారీ. పర్వాలేదు, మీరు జాగ్రత్తగా పడుకోండి. నెమ్మదిగా పడుకోండి. థ్యాంక్స్ అండి. నేను మాట్లాడతాను. మామయ్య, మామయ్య, ఏంటి అర్జెంట్గా రమ్మని కబర్ చేశావు? క్వాలిటీ కంట్రోలర్దే మద్రాని పోలీసులకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎలా మావయ్య? కేసు పార్లమెంట్ దాకా వెళ్లకుండా మాఫీ చేయడానికి 25 లక్షలు అడుగుతున్నారు. 25 లక్షలే? నాన్న 25 రూపాయలు కూడా ఇవ్వడు. ముందే విషయం తెలిస్తే ఆయన నన్ను జైల్లో పెట్టిస్తాడు. నువ్వే రక్షించాలి మావయ్య. ఎలారా, నా కూతుర్ని కోడలు చేసుకోమని మీ నాన్న అడిగే ధైర్యం నాకు లేదు. సురేఖం చేసుకుంటానని నాన్నకు చెప్పే ధైర్యం నాకుంది. అయితే నీకిచ్చే కట్నం పోలీసులకు లంచం అనుకోబావా? ఏమిట్రా ఈ దెబ్బలు? ఏమిట్రా? ఏం కాలేదమ్మా, చిన్న చిన్న దెబ్బలేగా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాగా. నీ కళ్ళకి ఏదో అయిందని చెప్పారు, ఎంత కంగారు పడ్డానో తెలుసా? దేవుడు ఆశీస్సులు కంటే తల్లి ఆశీస్సులు గొప్పవమ్మా. నువ్వు నన్ను నేల మీద పెంచలేదు, కళ్ళల్లో పెట్టుకుని పెంచావు. నా కళ్ళకి ఏమవుతుంది? ఇంటికెళ్ళమ్మా. ఏమిటే నిద్ర పట్టడం లేదా? కలలు ఏమన్నా కన్నావా? నా వయసులో ఉన్నప్పుడు నీకు కలలు రాలేదా? సర్లే, ఇలా సాప మీద కూర్చున్నానో లేదో అలా తీసుకెళ్లి పీట్ల మీద కూర్చోబెట్టేశారు. ఇంకేం కలలు, అన్ని పగటి కలలే. పడుకో. వదినా, వదినా, అతనికి ఉండు. మామగారు కొంచెం బేందీలు తీసుకొస్తారా? వదినా, సూర్యానికి ఎలా ఉంది అతని కళ్ళు? అతను కళ్ళ మీద ఆశ వదులుకున్నాడు. తన కళ్ళు పోగొట్టిన వాళ్ళు అంత చూడటం కోసం రేపు లాయర్ని రమ్మన్నాడు. ఎందుకైనా మంచిది, రేపు పొద్దున అతని దగ్గరికి వెళ్ళి కాకపట్టి కేసు పెట్టకుండా చూసుకో. కమాన్ కమాన్, ఇప్పటికే ఆలస్యం. నాన్నగారు, మీతో మాట్లాడాలి. కారులో చెప్పొచ్చుగా? కారులో డ్రైవర్. అయితే హాఫ్ మినిట్ లో చెప్పు. మావయ్య పెళ్లి చూపులకు రమ్మన్నాడు. పెళ్లి చూపులా? ఎవరికరా? నాకే నాన్నగారు, సురేఖను చూడటానికి. రమ్మన్నాడా? అవును. నాతో మాట్లాడాల్సిన విషయాలు నీతో మాట్లాడడం ఏంటి? మావయ్యతోనే మాట్లాడతాను. కదా నాన్నగారు, మావ ఈ రోజే రమ్మన్నాడు, మళ్ళీ ఊరికి వెళ్తాడట. వెళ్తే మళ్ళీ రాడా, వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాంలే. తడిగా ఉంది, వేడి నీళ్ళ?
కాదు కన్నీళ్ళు అంటే నాకు ఇక చూపు రాదని చెప్పారా నేను ఇంకా శాశ్వతంగా గుడ్డివాణ్ణి కావాల్సిందేనా మీకు జరిగిన అన్యాయానికి కారణం ఎవరో తెలుసా వద్దు ఆమెను గుర్తు చేస్తున్నారు సమ్మా దేవుడు కళ్ళిస్తే నిన్ను చూడాలనుంది ఆమెను చూడాల్సి వస్తే అసలు నాకు కళ్ళే వద్దంటారు అంత దుర్మార్గులు అలా అమ్మాయి ఎంత దుర్మార్గురాలు కాకపోతే చేతులు తప్పును సరిదిద్దుకోమన్నందుకు నా బండి ప్రకృతి తీస్తుందా నేనంత తేలిగ్గా వదిలి పెడతానా అందుకే కేసు పెడుతున్నాను మరి నా కళ్ళు పోగొట్టిందిగా నా కళ్ళు మీ కళ్ళుగా చూసుకుందురు కానీ అంటే నీ కళ్ళు నాకు ఇచ్చేస్తావా నా జీవితాన్నే మీకు ఇస్తాను ఏంటి ఏమను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను తప్పు అమ్మాయి చేస్తే శిక్ష నువ్వెందుకు అనుభవించాలి క్షమించండి మీ యాక్సిడెంట్ కి కారణం నేనే మీరు కేసు పెట్టకుండానే నా నేరం అంగీకరించి లొంగిపోతాను శిక్ష పూర్తిగా అనుభవించాక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను గుడ్ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను సురేఖ నేను నేను సురేఖనని మీకు ఎలా తెలుసు నాకు కంటి చూపు పోలేదు కాబట్టి నీ కడు తెరిపించడానికే నాకు చూపు పోయినట్టు నాటకం ఆడాను మీ వదిన సహకారంతో భగవంతుడి దయ వల్ల నాకేం జరగలేదు కాబట్టి సరిపోయింది నిజంగా కళ్ళు పోయింటే ప్రాణమైపోయింటే ఏం చేసేదానివి కాడు చేతులు విరుగుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాననే దానివా అప్పుడైనా మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని నేను చేసుకోలేను వాడపిల్ల మెళ్ళలో మూడు ముళ్ళు వేయగలను కానీ డబ్బు కట్ల కాదు తప్పు తెలుసుకున్నా అతను కోరుకున్నది అదే ఇన్నాళ్ళు అతనితో పోరాటం చేశాం ఇక సూర్యం మనసు గెలుచుకోవటానికి పోరాటం మొదలుపెట్టు హిస్టరీ లెక్చరర్ గారి మీద చెయ్యి చేసుకున్న మాట నిజం మీ అందరి ముందు నన్ను క్షమించమని మాస్టర్ని వేడుకుంటున్నాను ఒకసారి అల్లుడి ఇంటికి పంపించరా చూసి చాలా రోజులైంది తర్వాత వద్దాంలే నాన్న నీ కూతురు ఎంత పని చేసిందో చూసావా కాలేజీలో గంట కొట్టి స్టూడెంట్స్ అందరిని పిలిచి ఆ పంతులు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మన పరువు తీసింది నేను తప్పు చేశానని ఫీల్ అయ్యాను క్షమాపణ చెప్పాను అందులో తప్పే ఉంది ఆ సూర్యం గారు హాస్టల్ మెస్ లో నన్ను చావుగొట్టాడే వదిన చేతి ఇంజక్షన్ చేయించుకున్నావుగా నేను టాబ్లెట్స్ ఇచ్చాను నువ్వు నార్మల్ ఇంట్లో వాళ్ళు ఇలా మాట్లాడితే నాకు ఇంకా పరువే ఉంటుంది నాన్న వీధిలో మాత్రం ఉంటేగా సురేఖ మళ్ళీ ఆ సూర్యం గారితో కనిపించావో కనిపిస్తా స్నేహం చేస్తా క్లోజ్ గా ఉంటా ఏం చేస్తావు నాన్న అది నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్తుంటే బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావేంటి అండర్ కరెంట్ గురించి ఆలోచిస్తున్నాను ఏంటమ్మా ఏంటో కబుర్లు చెప్తున్నావేంటి కాలేజీలో జిమ్ కట్టించింది కబుర్ చెప్పడానికి కాదు ఎక్సర్సైజ్ చేయడానికి కరెంట్ కరెండి కమాన్ కమాన్ నౌ యు డు ఇట్ కమాన్ గాడిలా గుడ్ ఇంకా ముందు కొంచెం నా గాడు పైకి అరే అరే వాట్ హ్యాపెండ్ ఇట్స్ ఓకే నో 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 లెట్ మీ హెల్ప్ యు డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మీరు జూనియర్ పీడి గారండి ఇవాళ జాయిన్ అయ్యారు మీకు జిమ్నాస్టిక్స్ తెలిసి ఉండాలిగా నా అలాగే రికమెండేషన్ కండిటండి అందుకే పడిపోయారు షట్ అప్ జాగ్రత్త జాగ్రత్త పిల్లలకే నేర్తారండి అవును కనీసం టెన్నిస్ అయిన వచ్చా మైండ్ యువర్ బిజినెస్ అంటే ఏంటండి నీ పన్ను చూసుకోవయ్యా అలాగేలేండి అబ్బో ఈ సుందరాంగి దిగుతుంది కదా
అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ఉన్నా తట్టుకోవచ్చేమో గాని చంద్రకోటలో వీళ్ళిద్దరు ఉంటే తట్టుకోవటం కష్టమే. ఇంకా కొత్త పీడికి బాలేమందుతే. సూర్యం గారు, స్టూడెంట్స్ కొత్త కదా, మీ సర్వీస్ రిసీవ్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. కాసేపు మనం అడగా వాళ్ళు చూస్తారు. అలాగే ఆ కోర్టులోకి వెళ్ళండి. సురేఖ, మేమిద్దరం ఆడతాం, నువ్వు బయటకు వెళ్ళి చూసి నేర్చుకో. బాల్ ఎలా రిసీవ్ చేసుకోవాలో, సర్వీస్ ఎలా చేయాలో అవన్నీ చూస్తేనే వచ్చేది. బయటమా సూర్య గారు, సర్వీస్ చేయండి. లేడీస్ ఫస్ట్, ముందు మీరు సర్వీస్ చేయండి. ఏమండి చూడండి, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ కాడుతున్నారు, ఎన్ని మెలకువలు చూపిస్తున్నారు. మీరు స్టేటోగ్రాఫర్ మించిపోవాలంటే ఇంకా నేను కొట్టనే లేదయా బాబు. కొట్టారేమనుకున్నా. లవ్ ఫార్టీ పిడి గారు, లవ్ లాగిపోయారండి. లవ్ లో ఉండడమే నాకు ఇష్టం. పిడి గారు, ఆట వచ్చిన మీరిద్దరూ ఆడుకుంటే ఎలా? అయినా చూస్తే ఆట రాదు, ఆడితేనే వస్తుంది. నాతో ఆడండి. మీ ఇద్దరు ప్రాక్టీస్ చేయండి. మొదలెడదామా? జీరోతో ఓడిపోయే వాళ్ళ దగ్గర నేనే నేర్చుకుంటాను. హనుమంత్ నువ్వు ట్రై చేయి. ఓకే రెడీ మేడం, రెడీ రెడీ రెడీ. అందాల ప్రాయం కందింది పాపం పువ్వంతి తాకిడికే ప్రాయం కందింది పాపం పువ్వంది తాకిడికే. అనువైన సాయాలు అందించనా, మృదువైన మణికీర్తి వైనాలు కనిపించేనా, మౌనాల గానాలు వినిపించినా, చిక్కని చెక్కిలి నొక్కిలో నా ఉక్కిరి బిక్కిరిగా, కొత్తగా అద్దిన ముద్దులు నిన్ను ముంచెత్తగా. అందాల ప్రాయం కందింది పాపం. ముతి
రేటి ముని పంట మురిపాలతో పదునైన కొనగోడి సరిగమలతో అందాల ప్రాయం కందింది పాపం పువ్వంతి తాకిడికే కనరాణి గాయం కలిగించే తాపం నీ కంటి చూపులకి జత చేరి జమరాలి మతిలో గిలి పలకింగల సరసాల తొలి జావళి కర్మగాలి డోర్లో ఇరుక్కుపోయావు అనుకో రైలు పట్టాల మీద రోడ్డు రోజులు ఆగిపోయినట్టే చెప్పచ్చావు నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు మీరు అటోళ్ళు కళ్ళు పడి చిక్కి చీప్రపలు అయిపోయాను చెప్పరా అమ్మో మాస్టర్ మాస్టర్ ఇక్కడ కూర్చోండి ఓకే స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా ఏమవుతుంది సరస్వతి దేవి తపస్సు భంగం అవుతుందా నేను ఇక్కడే కూర్చుంటాను ఏమిటి మాస్టారు కింద పడ్డారు పడ్డానా బొన్నా తోసేసింది ఇదిగో హిడింబి సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బతికేంటి బెత్తిడి జాగాలు ఎలా కూర్చోను అమ్మా కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంచు ఇంచు ఎలా కదిలేవు తల్లి మాస్టారు స్ట్రాంగ్ పిల్ల కావాలా నో థ్యాంక్ యూ మాస్టారు కోక్ తాగుతారా ఐ లైక్ ఇట్ సూర్యం గారు నాకు కోక్ అంటే ఇష్టం షేర్ చేస్తారా ఎంగిలి కదా పర్లేదులేండి నా ఎంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు పోనీ ఇది తీసుకోండి వద్దులేండి అందరికీ కాకెంగిల్ అంటే ఇష్టం మీకు మగెంగిల్ అంటే ఇష్టం అనుకుంటాను జోక్స్ చాలండి చూడండి అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్ లాంగ్ లాంగ్ ఎగో నాట్ సో లాంగ్ ఎగో సాంబశివరావు బస్ పోనీ చాలే తెలుపుడు కూర్చోండి పోనీ పోనీ రైట్ రైట్ చలో వెళ్ళిపోతుంది బస్ వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోతుంది కదరహల్ లేపండిరా వెళ్ళు ఎవడు చెప్పమ్మా వాడి తల్లి తప్పు చేసిందా నువ్వు తప్పు చేశావు ఎంత మాట అన్నావురా ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు భూమి ఎందుకు బద్దలు కాలేదు కొండలు ఎందుకు పిండి కాలేదు నువ్వు పతివ్రతవి కాదేమో కన్న కొడుకి శీలాన్ని శంకించిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నానా భగవంతుడా ట్రాజెడీ శీలదు విషయం చెప్పు బాబు అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను వాడు కొండ పుత్రుడా నేను కొండ పుత్రుడా చెప్పమ్మా చెప్తాను బాబు చెప్తాను నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని ఏ పతి అశ్వదళపతి అబ్బో పెద్ద పోస్టేనే నల్లగా గౌడగేదిలాగా నిగనిగలాడేవాడు ఆయన భార్య గంగమ్మ నిండు చూలాలు కనటానికి పుట్టింటికెళ్ళింది ఆయనకు జబ్బు చేసింది నేను పరిచర్యలు చేస్తున్నాను ఓ రోజు స్నానం చేయిస్తుంటే
రెండు గుడ్డ నేల పడింది. అంతే, నువ్వు నా కడుపును పడ్డావు. నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే చీ, పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టు పట్టి బయటికి ఇంటేశాడు. అప్పుడు ఊడిపోయింది ముడి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను. అంతవరకు ఈ వెంట్రుకల ముడి వెయ్యనని మంగమ్మ శపథం చేశాండ్రా. అమ్మా మంగమ్మ, నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా. నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా, నాన్న చేత అత్తరు రాయిస్తానమ్మా. పేలు తీయిస్తా, కుక్కిస్తా. ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా. ఇదే నా శపథం. ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో సొబ్బరం చేయటం, ఒళ్ళంతా ఫోనం అయిపోతుంది కదే. అమ్మ మంగమ్మ, అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా, గుర్రాలు తవ్వుకునేవాడా, దీనికి ఎంత బిల్డప్ ఇచ్చావమ్మా. అమ్మాయి రావాలమ్మా, గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురామ్మా. తెస్తున్నా మామా. ఇగో మామ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నేను దోవతెట్టి మామా. ఇదిగా అమ్మాయి, నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నా ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయింది. ఏడి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నా, వచ్చి చద్దుకుడు తిను. పొద్దటి నుంచి ఒకటే తోడే తోడు, అది నల్లబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దుకుడు కుక్కలకేస్తా. పాతికేళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటు మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అన్నమాట. గొప్ప ఫ్యామిలీ మరి. అందుకనే ఖజురహో ప్రపంచ ప్రఖ్యాతి వహించింది. ఏమి శిల్ప కళా నైపుణ్యం, అద్భుతం. అదే కదా అండి బొమ్మలు. నేను అసలే పెళ్లి గానికి కనిపిల్లని, ఇలాంటి విషయాలు నాతో మాట్లాడద్దు. ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలిసింది. డియర్ స్టూడెంట్స్, ఈ శిల్పాలన్నీ కూడా ఈ ఖజురహో చరిత్ర తెలియకపోతే నేను చెప్తాను వినండి. లాంగ్ లాంగేగో, నాట్ సో లాంగేగో, ఈ మహాదేవ టెంపుల్ నిర్మించారు. దీనిపై చెక్కబడిన శిల్పాలు కానీ శిల్పులు కానీ చరిత్రలో చిరస్మరణీయులు. సూర్యగారు, ఈ శిల్పాలన్నిటికీ రాధాకృష్ణలే మోడల్స్ అంటారా? ఏమో మన హిస్టరీ మాస్టర్ని అడగండి. నువ్వు స్టెప్లేస్తే భూకంపం వచ్చి కదురహో కూడిపోతుంది. స్టెప్లేస్తే చూడలేక అడ్డంగా మాట్లాడతాడు. పోనీ నిన్నులో మాట్లాడతాను, నువ్వు స్టెప్ అడ్డంగా మాట్లాడు. నిన్ను చూశాను అదరహో అనిపించి పరవశించాను. హృదయమే
భారముంది ఎన్నో జన్మల పుణ్యం ఎదురైనది ఖజురహో శిల్పంలో నిన్ను చూశాను అదరో అనిపించి పరవశించాను మళ్ళీ జీవితంలో అప్పు తీర్చలేను నా దగ్గర బ్యాటరీ లేట్ ఉంది ఇప్పుడే వెళదాం నాకు చాలా టెన్షన్ గా ఉంది సరే పదండి అదేంటి నేల మీద వెతకుండా అటు చూస్తానే పొద్దున్న చూడలేదు గాని ఈ శిల్పాల్లో ఎంత అర్థం ఉందో చూసారా సత్య సూర్య ఐ లవ్ యూ ఇంతవరకు మీ దగ్గర ఎవ్వరూ నేర్చుకుని శృంగార పాఠాలు నేను నేర్చుకుంటాను సత్య వాట్ ఇస్ దిస్ సత్య మేడం ఏమైందమ్మా ఏమైంది సూర్య గారు సూర్య గారు నన్ను పాడు చేయబోయే ఏడండి ఆ సూర్యం సాయంత్రం 4 గంటల లోపు నిర్దోషిని నిరూపించుకుంటున్నాడు ఏడి ఇంకా టైం ఉంది కదండి నాకెక్కడికి వెళ్తాడు ఏమో వస్తాడో అట్నుంచి అటే చెక్కేస్తాడు సూర్యం అలాంటి వాడు కాదండి ఏంటయ్యా
మా అమ్మాయితో నీకు సారీ చెప్పించాడేనా? అతను వెనకేసుకొస్తున్నావు? డిస్కషన్ ఎందుకండి? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, జరిగిన దానికి సాక్షులంతా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందో చెప్పండమ్మా. మేము వెళ్లేటప్పుడు సూర్యం గారు అమ్మాయిని వాటేసుకుని ఉన్నారండి. ఆ అమ్మాయి పాపం గింజుకుంటుందండి. సూర్యం గారు నెట్టేస్తున్నారు, సత్య ఆయన బదులు పెట్టలేదు. నీ కంటికి అలా కనపడ్డం నా దురదృష్టం. చైర్మన్ గారు ఇక మాటలు అనవసరం. అతను ఇంతవరకు మీటింగ్ రాలేదంటే అతనే దోషం తేలిపోయింది. పోలీస్ కేసు పెట్టేద్దాం. ప్లీజ్ మీ అందరికీ దండం పెడతాను. పోలీస్ కేసు పెట్టి నా బతుకును బజారును పడేయద్దు. హాస్పిటల్లో ఉన్న మా నాన్నకి విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు. కేసు పెట్టడం ఇష్టమే దానివి, మరి కంప్లైంట్ ఎందుకు ఇచ్చావమ్మా? మీరు నాకు న్యాయం చేస్తారని. చూడమ్మా, నీకు న్యాయం జరగాలంటే ఒకటే మార్గం, నీ మీద చేయి వేసిన అతనే నీ మెళ్ళలో తాళి కట్టాలి. అప్పుడే నీ జీవితం మీద పడ్డ మచ్చపోతుంది. ఏమా, సుదర్శన్ రావు గారు చెప్పినట్టు అతను చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఈ పెళ్లికి సూర్యం ఒప్పుకోడు. ఒప్పుకుంటాను. అంటే ఆమె మీద అత్యాచారం చేయబోయిన మాట నిజం ఒప్పుకుంటున్నావా? లేదు. మరి ఇప్పుడే కదా పెళ్లి చేసుకుంటా అన్నావు. నేను తప్పు చేశానని నిరూపణ అయితే తప్పకుండా చేసుకుంటాను. ఇంకా నిరూపణ ఏంటి? ఆ అమ్మాయి కుమారి సత్యభామ గారు, ఖజురహోలో క్యాంప్ ఫైర్ దగ్గర మీరు వేసుకున్న డ్రెస్ ఇదే కదూ? అందరూ ఓసారి ఫోటోస్ చూడండి. ఆ రోజు మీ చెవి పోగులు పోయాయని కదూ నన్ను రూమ్ నుంచి తీసుకెళ్లారు. చైర్మన్ గారు, ఆ ఫోటో చూశారు కదా, మేము ఖజురహో క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్నప్పుడు ఆమె చెవులకు పెట్టుకుంది డైమండ్ పోగులు కాదు, లోలాకులు. ఆ రోజు కావాలనే ప్లాన్ చేసి నన్ను ఇరికించాలని అక్కడికి తీసుకెళ్ళింది. నిజమో కాదో చెప్పమనండి. ఏమమ్మా, అతను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏడ్చినంత మాత్రాన నా మీద నువ్వు వేసిన నింద నిజమైపోతుంది అనుకున్నావా? చెప్పు, ఎందుకు చేశావు? ఎందుకు నా మీద కక్ష కట్టావు? నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను వెంటాడో రెచ్చగొట్టావు, వేధించావు, ఎందుకు చెప్పు? ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావా, లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారా? చెప్పు చెప్పు, కమాన్ స్పీక్ అవుట్. నీ వల్ల మా పరువు పోయింది. ఎవ్వరికీ తెలియకూడదని జాగ్రత్త పడాలనుకుంటే మా చెల్లెల డ్రిల్ మాస్టర్ గారితో ప్రేమలో పడిందని ఇప్పుడు ఊరంతా తెలిసిపోయింది. చిన్నపిల్ల బాబు, నార్మయ్య, నీ చావు కేసు నెత్తినేసుకుంది దేనికి అనుకున్నావరా? నిన్ను బ్రతికించడం కోసం అనుకున్నావా? నా చెల్లెల ఫ్యూచర్ కోసం. నా వల్ల పొరపాటే జరిగింది, మా నాన్నగారి పరిస్థితి చూసి క్షమించండి. వీల్లేదు, నీ బాబుని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక ఈ హాస్పిటల్ బిల్స్ కి మాకు ఏ సంబంధం లేదు. దీన్ని కాల్చి పారేసి మన ఇంటి పరువు నిలబెడతా. చూసావా చూసావా, ఇదెంత బరితెగించి మాట్లాడుతుందో. ఆ రోజు కాలేజీలో క్షమాపణ చెప్పిన రోజే నాన్న ఇది మన కంప ముంచేటట్టుంది, ఎల్లి అండి వేసేస్తాను అంటే ఎందుకురా నేను ఆడస్త్రాన్ని ప్రయోగిస్తానని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాడు. దాంతో పాటు నిన్ను కూడా కాల్చి పారేస్తానే ముసల్దానా. నువ్వు మమ్మల్ని చంపగలవు, కానీ నా మనసులో ఆయన మీద ఉన్న ప్రేమను మాత్రం చంపలేవు. అయితే ముందు నిన్ను చంపి తర్వాత. శ్రీకాంత్, దాన్ని ఏం చేయకు, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. నాన్న, సూర్య రమ్మని కబురు చేశాను, ఈ పాటికి వస్తుంటాడు. మీ ప్రేమ నేను కాదంటలేదు, మీ పెళ్లి నేను చేయనంటలేదు, కానీ ఈ ఇంటికి అతను అల్లుడయ్యే ముందు నేను ఒక ప్రశ్న వేయాలి. దానికి సమాధానం చెప్తే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరు పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. నాన్న,
అడ్డురాకు, అండర్ కరెంట్ అర్థం చేసుకో. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీ నాన్న బతికే ఉన్నాడు. కానీ మీ అమ్మ విధవరాలిగా బతుకుతోంది. ఎందుకు? ఇది నిజమో కాదో వెళ్ళి మీ అమ్మని అడుగు. నువ్వు చెప్పలేని సమాధానం ఆవిడ చెప్పుందేమో కనుక్కో. ఆస్తి కావాలా, ఐదో తనం కావాలా అని అడిగితే హిందూ స్త్రీ ఐదో తనమే కోరుకుంటుంది. నిజం చెప్తాను, నాన్న బతికే ఉన్నారు కదా, భర్త బతుకుంటే విధవరాలిగా ఎందుకు బతుకుతున్నావమ్మా? ఏ కొడుకు ఏ తల్లికి వేయకూడని ప్రశ్న నేను వేస్తున్నాను. చెప్పమ్మా, నా తండ్రి పేరేమిటి? వెళ్ళిపోదాం బాబు. అది నా ప్రశ్నకు సమాధానం కాదమ్మా. ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదురా. సూర్యుడు నీ కొడుకమ్మా? నీ ప్రశ్నకు సమాధానం మీ అమ్మ దగ్గర లేదు బాబు, నా దగ్గర. అమ్మా, పుట్టేసిన నోరు భయించుకుందమ్మా. ఇంకాసేపట్లో ఈ నోరు శాశ్వతంగా మూత పడిపోతుంది. ప్రాణం పోయే లోపు నన్ను నిజం చెప్పలేవాడినమ్మా. నేను చేసిన పాపాలకి దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. కనీసం ఈ ఆఖరి నిమిషంలోనైనా నీ పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చాడు. నన్ను చెప్పుకోలేవమ్మా, చెప్పుకోలేవమ్మా. బాబు సూర్య, నేను కృష్ణాపురంలో ఎస్ఐగా పనిచేస్తున్న రోజుల్లో ఏంటి బాబా తింటున్నావు, వంట అంత బాగుందా? బాగున్నాయా అని మెల్లిగా అంటావేంటి బాబా? చూడమ్మా, నీ చేతి వంట అద్భుతంగా ఉంది. ఏ ఊరు మీది? పక్కనే ఉన్న పల్లెటూరండి. మీ అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారా? నాకెవరూ లేరండి. అయితే ఇంకే, నా చెల్లి పెళ్ళయ్యాక కూడా తోడుగా ఇక్కడే ఉండి వండిపెట్టు. ఆహా, నేను ఇంతకంటే బాగా వంట చేయగలను. బాబా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటే, నీ సోమ్మేదో దోచుకుపోతున్నట్టు ఏడుస్తున్నావు? ఇప్పటికే వెండి పళ్ళాలు వెండి గ్లాసులు ఎత్తుకుపోయావు. పొరపాటున రాజాగారు అడిగితే ఏం చెప్పాలని భయపడి చూస్తున్నాను. ఇక రానులే. నిజంగానా? అవును, ఇక్కడ రాజాగారికి పెళ్లి కుదిరిందటగా. కాబోయే పెళ్ళం కోసం బంగారపు నగలు చేయించుంటాడు. అయిన పెట్టి తాళాలు తెచ్చివు. నేను తేను, నేను దొంగతనం చేయలేవను. బాబా,
ఎవరు నువ్వు? రాజాగారిని నమ్ముకుని వేలాది మంది బతుకుతున్నారు. ఆయనకి శిక్ష పడితే వాళ్ళంతా ఏవైపోతారు బాబు. నువ్వు చంపావని ఒప్పుకుంటే నీకు ఉరిశిక్ష పడుతుంది తెలుసా? ఆయన కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆయన పరువు పోకూడదు. వద్దు బాబు గారు, నా మాట వినండి, మీకు శిక్ష పడకూడదు. ఆత్మరక్షణ కోసం చంపితే అది చట్టపరంగా హత్య కాదు లక్ష్మి, నువ్వు విడుదల కావాలి. ఎందుకయ్యా? నేను బయటకు వచ్చి ఎవరిని ఉద్ధరించాలి? చెప్తాను బావా. నీకేమైనా మతిపోయిందా? ఈ రోజు నిశ్చయితం పోలాలనుకుంటే అది నా చెల్లెలతో కాదు దాంతో అంటావేంటి? సుదర్శనం, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ముందుకొస్తారు. నా కోసం తన ప్రాణాలని కూడా ఇవ్వడానికి సిద్ధపడింది లక్ష్మి. అందుకే వరలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. గాజులు తొడిగినా ముచ్చట తీరలేదంట, నువ్వే స్వయంగా తొడగాలంట. అలాగే ఈ బొబ్బిల వంశానికి పేరు ప్రతిష్టలను తెచ్చే వారసుని ఎత్తుకునే చేతులకి నేను ఇస్తున్నాను. ఈ సంస్థానం తలెత్తుకుని తిరిగే వంశోద్ధారకుని ఇస్తున్న కన్నతల్లి శిరస్సుకి ఈ సింధువు. నా కోసం నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా నేను కట్టిన ఈ తాళికి పసుపు పేరంట. అరే ఇన్స్పెక్టర్ గారా, రండి రండి. శుభకార్యానికి ఇద్దరిని పిలవకూడదంటారు, ఒకరు తాగుబోతు, రెండో వాడు పోలీసు. ఎవరు పిలిచారు వీళ్ళని? మేమే వచ్చాం సార్, పాండు మర్డర్ కేసులో. ఇన్స్పెక్టర్, దానికి ఇదా సమయం? అయినా ఏనాడు మూతపడిన కేసు గురించి. సారీ, ఈనాడు కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏమిటవి? చచ్చిపోయిన పాండుకి మీకు ఏ సంబంధం లేదా? లేదు. మీ భార్యకు కూడా లేదా? లేదు. ఉంది, పాండు వరలక్ష్మి గారికి స్వయాన బావ. అతను చేసిన రాబరీ కేసులో ఒకసారి ఆవిడ పేరు చెప్పాడు. ఆ దొంగ వస్తువులు గుర్తించడానికి ఇప్పుడు మీరు ఆవిడ అక్కడికి రావాలి. ఇదంతా నిజమా? రాజాగారు, ఇవన్నీ మీరేగా? ఇవన్నీ మనమే బావగారు. ఇది అయ్యా, నా కొడుకు నా మేనగోళ్ళకు తెలిసే ఇవన్నీ మీ ఇంటి నుంచి తీసుకొచ్చాడయ్యా. బావ మరదళ్ళు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి సచ్చేవాళ్ళు. పెళ్లి చేసుకుందామని చాలా ప్రేమగా ఉండేవాడు. దయచేసి అతను మాట్లాడేవండి. దీనికి చిన్నప్పటి నుంచి కారుల్లో తిరగాలని, పట్టు చీరలు కట్టుకోవాలని ఆశ బాబు. అందుకే మీ ఇంట్లో వంట మనిషి కావాలని తెలిసి అక్కడ చేరింది. పెళ్లి కోసం నగలు తెచ్చిన పెట్టిలో పెట్టారని ఈ పాపిష్టిదే నా కొడుకు చెప్పి ఆడి పొట్టన పెట్టుకోదు బాబు. లేనిపోయి నువ్వు చెప్పి మా బావను మాయ చేసింది నువ్వు, ఆయన జీవితంతో ఆడుకుంది నువ్వు. ఇతను నీ మేనమామ అన్న మాట నిజమా? చచ్చిపోయిన పాండు నీ బావ, అది నిజమా? పాండు చనిపోయినప్పుడు నిజం నాకెందుకు చెప్పలేదు? చెబితే నీ భార్య ఎలా అయ్యేది బావా? దొంగ మొహం, ఇది నీ వంశధారకుడికి తల్లా. ఇలాంటి గుణం లేని రేపు బిడ్డని కంటే ఆ బిడ్డ నీకు పట్టలేదు, ఆ బావకి దీనికి పుట్టాడు. ఆ వంశానికి వారసుని ఎత్తుకునే చేతులని ఈ గాజులు నేనే తొడిగాను కదూ. ఆ
వంశాన్ని ఉద్ధరించేయడంతో వంశోద్ధారకుడు ఇస్తామని ఈ సింధూరం నేనే దిద్దాను. నా కోసం నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా ఈ మంగళసూత్రానికే కదూ నేను పశువు పేరంటూ చెప్పింది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉందా? నీ మెడలో ఆ మంగళసూత్రం ఉంచుకోకూడదు. తప్పుతూ నువ్వు మా కుటుంబం పరువు తీయకుండా ఉండాలంటే మళ్ళీ గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు. చాలా థ్యాంక్స్. నేను చేసిన అవినీతికి నువ్వు ఇచ్చే లంచం అన్నమాట. ఇట్లాంటి వాటికి థ్యాంక్స్ చెప్పకూడదు. ఏంటయ్యా చాలేదా? వద్దయ్యా, ఈ డబ్బులు నాకొద్దు. ఏ, నా కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదయ్యా, కానీ నా మేనగోడల్ని నా కళ్ళ ముందే గాజులు బద్దలుగొట్టి ఇద్దవని సాత్తా ఉంటే నా కడుపు తరుక్కుపోయిందయ్యా. తాగుపోతే ఎదవని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజుగారి కాళ్ళ మీద పడి నిజం చెప్పేస్తారయ్యా. అలాగా మరి మనసు మార్చుకున్న వాడికి మేం వేసే శిక్ష ఏమిటో తెలుసా? మనకి మేలు చేసి చచ్చాడు, వాడికిచ్చిన డబ్బుతోనే ఘనంగా దహన సంస్కారాలు జరిపిస్తాను. చేసిన పాపాలకి ఈ ఆఖరి నిమిషంలోనైనా తను చూపించబా. నేను చనిపోయాక నా కూతురు దిక్కులేదైపోతుంది బాబు, దాని జీవితానికి ఓ మార్గం చూపించు. నన్ను ఆశీర్వదించమ్మా. అంతా విని కూడా ఆయన్ని కలవాలనిపిస్తుందా నీకు? అనిపిస్తుందమ్మా. ఈ ప్రపంచంలో ఏ కొడుకు చెయ్యలేని పని తల్లికి తాడిపొట్టు తెచ్చిపడు. ఆ పని నేను చేస్తాను. నువ్వు ఆయన కొడుకునని నీ నోటితో చెప్పకూడదు. ఆయన అంగీకరించే వరకు నువ్వు నాన్నని పిలవకూడదు. ఆ 25 లక్షలు నేను తీసుకొస్తాను. నాన్నగారు బయలుదేరారు. Thank you.
పెడదాం పదండి. అమ్మ ప్రేమ ఎరగని వాళ్ళో నాన్నగారికి ఏమన్నా అయితే నీవేమైపోయే వాళ్ళవో నిజంగా మీరు మీరు అనంతమ్మా అన్నయ్య అని పిలు. అవును సార్, చెల్లెమ్మకు అమ్మ ప్రేమ తెలియదు, నాకు నాన్న ప్రేమ తెలియదు. ఒక రకంగా ఇద్దరం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ప్రేమను పోగొట్టుకున్న వాళ్ళని. నాకేం కాలేదుగా. మీకేం జరిగినా అన్నయ్య తట్టుకోలేదు నాన్నగారు. చూడండి, ఇతను సూర్యం, రేపటి నుంచి ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేస్తాడు. నా ప్రాణాలు కాపాడినందుకు అతన్ని నేను చెక్కిపెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బుద్ధుండాలి మావయ్య, నాన్నగారికి ఏమైనా జరుగుంటే. ఎందుకు ఆయన మీద ఎగురుతావు? మీ నాన్న ఈ వయసులో ఎదురు తిరుగుతాడని మేమేమన్నా కలగన్నామా? డబ్బు చేస్తున్న సంగతి ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు కదా అని ఆయన అనుమానం వచ్చుంటే ఈ పాటకు నేను రివాల్వర్తో ఖర్చు తెచ్చి ఉండవు. చచ్చా, ఏమిటా అవసరం మాటలు? నువ్వు నా కూతురు మెళ్ళలో తాళి కట్టవలసిన వాడివి, దాన్ని రేపే మీ ఇంటికి పంపిస్తున్నాను. లవ్లో వేసుకుంటావో వల్ల వేసుకుంటావో నీ ఇష్టం, అర్చింతలు వేయటానికి నేను రెడీ. అరే హనుమంతు. నా పేరు హనుమంతు కాదండి, అంజిబాబు. నువ్వు? నేను దళపతి కొడుకునండి. మీ నాన్నకి కథల పిల్లలా? లేదే, నేను ఒక్కనేనండి. ఇదేంటి, టైం మాస్టర్ ఇక్కడికి వచ్చాడు? చిరబాబు గారు లోపల బాగా బిజీగా ఉన్నారండి, ఎవరిని లోపల రానే వద్దన్నారు. ఓహో, సర్లే. ఇదిగో ముసల్దారా, నీకు తోడుగా వెళ్ళమన్నారు కదా అని కారెక్క. నేను పేడ కంపు ఈగలు దోమలు భరించలేను, సాయంత్రానికి వెళ్ళిపోతాను. నసిగావో చంపేస్తా. అబ్బబ్బబ్బా, కారు ఎక్కిన దగ్గర నుంచి చంపేస్తున్నావు, నోరు మూసుకొని పద. సామాన్ లోపల పెట్టరా. రండి అత్తగారు, రండి. ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏం బాబు, నీకు దెబ్బ తగిలిందంటే చూసి వెళదాం. అబద్ధం అవయ్యా, తనకి కీళ్ళవాతం, ఇక్కడ మంచి ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారని నాలుగు రోజులుండి వైద్యం చేయించుకుని వెళ్ళడానికి వచ్చింది. సూర్యం సార్, నీకు ఇంకో బాధ్యత అప్పగిస్తున్నాను. మా అత్తగారు వైద్యం సంగతి కూడా నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. ఆఫీస్కి వెళ్ళేస్తాను. అలాగే. సురేఖ, నాన్నమ్మ లోపల తీసుకెళ్ళు. అలాగే మావయ్య. సాయంత్రం దాకా ఎందుకే, ఇప్పుడే బయలుదేరితే పోలే. ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఇక్కడ మనుషులతో నేను లవ్లో పడ్డాను. ఇక్కడ ఈగలు దోమలు ఉంటాయే. ఏవి, ఎక్కడ కనిపించవే? అవెందుకు కనపడతాయి? నీకు కావలసిన వాడు కనపడ్డాడుగా, ఇంకా ఒంటి మీద గుడ్డెందుకు నిలబడుతుందే నీకు. ముసల్దానా, కొంచెం ఓవర్ అవుతున్నావు, తగ్గించు. హోసే పిచ్చిదానా, మీ నాన్నతో చెప్పలేవే. చూడు, మనుషులు వేసిన ముడి తెంపచ్చు గాని పైవాడు వేసిన ముడి తెంపలేమే. సూర్య నీకే కాదు, నాకు భలే నచ్చాడు. ఆహా, నచ్చాడని చెప్పి నువ్వు నా కాంపిటీషన్ కి రాకు. అలా నమస్కారం, భలే లోపలికి. ఏంటి, నీ అందాలు గుర్రాలు ఎక్కే వాళ్ళకేనా, తోమే వాళ్ళకి ఇవ్వా? వాళ్ళు రాలిపోతేరోయ్, శనిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. వద్దురా, సంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే కోర్సొచ్చినోడా, నీకెంత లోకి వేయండిరా. కదా, నీలాంటి పతివ్రతలు చాలా మంది చూశానే. వచ్చినాడా? రాణి, వాడి సంగతి తేలుతాను, కొంపకి రాకుండా ఎట్టెళ్తాడు? ఎదురు సచ్చినాడు. ఓయమ్మోయమ్మ, ఏం పరిగెత్తిచ్చాడు ఇడి మొహం మండ మోద నష్టం. సచ్చినాడు సచ్చినాడు అని రావులమ్మా. రావులమ్మా, బాగా కలిసిపోయానే, కథ సదిపోంట పెట్టు. పెడతానండు.
ఈ దళపతి ఇంట్లో కొడుకును కోడలు కొట్టడమా? అయ్యబ్బా దళపతి, నువ్విద్దరికి పతి అయినట్టే ఏడు అవ్వాలనుకుంటాడా? ఓ పంచది పీఠం కాదు, కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా. నేను కొంపలమ్మడి తిరగడం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాల్ని తోవితో వస్తుండేను. ఇదిగో ఇదిగో ఈ గొడవలతో గొంతు పోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే సూత్ ఊరుకోవడానికి మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటకు తీసుకెళ్ళాడు కాదని చెప్పమని ఈ గొడవలతో కోసేసుకుంటా. తోటలోకి రమ్మని మాట నిజమేనా? అబద్ధమే. సినిమాబు దగ్గరికి వెళ్ళిందని నా దగ్గరికి రావడానికి ఏం మాయరావు అల్లేదు నువ్వు. ఎత్తుకుపోవడం కాదు, ఎత్తేసాడు వదులుతారా? లేచిన ఒక పీకుతా అత్తే కుసయ్యే. అలాగేనక్క, మొత్తానికి నా కొడుకు మన లచ్చనాడే వచ్చాయన్నమాట. హలో, హాయ్. ఎవరు? అందమైన ఆడపిల్ల హాయ్ అంది కదా, ఎవరు ఏంటి? హాయ్ అనొచ్చుగా. గొంతు హాయిగా ఉంటే చాలదు, పిల్ల కూడా హాయిగా ఉండాలి. పిల్ల హాయ్ హాయిగా అంటే డబుల్ ఆమ్లెట్ లా ఉంటుంది. ఓహో తమరా, ఏమిటి పొద్దున మూడ్లోకి వచ్చావు? రాత్రి ఏమన్నా కలగన్నావా? ఒకటే నాయనా, లెఫ్ట్ కి పడుకుంటే నవ్వుతూ కనపడతాం, రైట్ కి పడుకుంటే కవ్విస్తూ కనపడతాం, బోర్లా పడుకుంటే ఒత్తొస్తూ కనపడతాం, వెళ్ళకిలా పడుకుంటే. ఆగిపోయామే, చెప్పు. ఆ పొజిషన్ లోనే డేంజర్ లో పడ్డాను, అది ఫోన్ లో చెప్పలేను, ఎదురుగా చెప్తాను. నేను చాలా దూరంగా ఉన్నానే. నా దగ్గర మంత్రం ఉంది, ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్ష అవగలను. ఎలా? ఇలా అంటే నన్ను ఫూల్ చేస్తావా? అదను నువ్వు తెలుసు, నేనే ఎక్కుతాను. కమాన్. చినుకుల పాన చిన్న చిడికేసి అందిస్తావా కొత్త అందాలన్నీ, సూర్యుడు చూడని సుందర దేవుల్లో పుడి పుడి చినుకుల పాన చిటికేసి ఉదము. తడిపొడి సొగసుల్లోని గుట్టంతా పైపేసి ఉదము.
పొంగంట వయ్యారాలే వరదై పొంగంట బుడి బుడి చినుకుల బాన చిన్నదాన తిరిగేసి తడిపొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసి అందిస్తావా కొంత అందాలన్నీ మేడం. ఏంటి శిరీష, కాలేజ్ అడ్రస్కి మీకు ఈ కవర్ వచ్చింది మేడం, ప్రిన్సిపల్ గారు ఇచ్చిరమ్మన్నారు. ఏమిటి మేడం? నేను అసలు జీవీకే షిప్పింగ్ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టలేదు, ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్ పంపించారు, నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ మీ నాన్నగారికి జీవీకే రాజు గారికి ఏదో పరిచయం ఉండి ఉంటుంది మేడం, అందుకే మీకు ఉద్యోగం వచ్చి ఉంటుంది. అవును, నువ్వు కొత్తగా అపాయింట్ అయ్యాను, నా పేరు సత్య. ఓ సత్య, నీలో బ్యూటీ కాన్సెప్ట్ బలంగా ఉంది. కాదు, డ్యూటీ కాన్సెప్ట్ హెవీ డైలాగ్. ఈ జాబ్కి ఎక్స్పోజింగ్ కావాలి. నీకు ఎక్స్పోజింగ్ ఇష్టమేనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావటం లేదా? అప్లికేషన్ లేకుండా ఇంటర్వ్యూ కాకుండా నిన్ను మా నాన్నకి రికమెండ్ చేశాడే, వాడికి ఎక్స్పోజింగ్ చేయకుండానే ఇదంతా చేశాడంటావా? ఎవరు సార్? ఎవరో కూడా తెలియనంత మంది నిన్ను రికమెండ్ చేస్తారా? ఆ సూర్యం నీకు ఎలా పరిచయం? దాట్స్ ఎనఫ్. క్షణకాలం నీ కళ్ళల్లో కదిలిన కలవరం చాలు నాకు. ఆ సూర్యుడు నాకంటే అందగాడే కావచ్చు, కానీ అందాన్ని ఆస్వాదించే గుణం నాకు ఉంది. సారీ సార్, బ్రతుకు తెలుగు కోసం వచ్చిన వాళ్ళం, ఇలా మాట్లాడడం మంచిది కాదు. రక్తాన్ని పీల్చకుండా జలగ వదలదు, అందాన్ని పిప్పి చేయకుండా ఈ చిన్నబాబు ఊరుకోడు. గారు నాకు సాయం చేశారు, అందుకే రాజాగారికి చెప్పి ఆయన ఎస్టేట్ లో నీకు ఉద్యోగం వచ్చేలా చేశాను. సురింగారు, ఏంటండి ఇది? మీకోసం ఇంత దూరం వస్తే కనీసం తప్పు కాఫీ కూడా ఆఫర్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇదేమన్నా నా ఎస్టేటా? నేను మీలాగా పనివాణ్ణి. పనివాడివే కావాలని నన్ను ఇంత దూరం రప్పించి ఏమీ అరగనట్టు పోజ్ కొడుతున్నావు, చెప్తా? ఏంటి చెప్పేది? ఏ హనుమంతు, నువ్వు ఇక్కడా? నా పేరు హనుమంత్ కాదండి, అంజిబాబు. అంజిబాబా? మీ నాన్న కవల పిల్లలా? లేదండి, నేను ఒక్కనే కొడుకునే. అలాగా? మొన్న ఆయన అలాగే అన్నాడు, ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో తిరకాసు ఉంది. నువ్వు, నీకు వరుసగా తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. ఓసే రావులమ్మ, ఇన్నాళ్ళు రత్తెన కలపడింది ఈడే, నేను అనుకున్నాను చిత్త కొట్టావు, ఓసారి రారా. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకే. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏది కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇక నేను గొప్పలో కాలేస్తా. చచ్చినట్టేస్తావు, నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రి కొద్ది నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా. నీ బాబుతో చెప్పు, నేను కూడా తన కొడుకుని ఒప్పుకోవాలి, మా అమ్మని చేరదీయాలి, లేకపోతే నీ పెళ్ళాం శీలం. చచ్చి ఒక దాసి దాని కొడుకుని నా కొడుకంటే సత్యం ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చేస్తావు? అదేంటే? కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇది ఎక్కడ కర్మే? వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పాడు చేసి అని అవుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాడేది? బాబైతే పర్వాలేదా, చంపి పాతరాస్తా. మీరు వెళ్ళి పడుకోండి, ఆడ సంగతి నేను చూసుకుంటా. పడుకోండి. ఏటి
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టున్నావు. తానాల గది గుర్తుకొస్తుందా? కోసి చేతిలో పెడతా. అది కాదు. ఇదిగోవే. ఎవరే అమ్మాయి? సత్య అని మా కాలేజీలో జూనియర్ పీడి. మరి అంత చనుగా ఉండే ఉంటే సరేలే. చవితి నాడు చంద్రుణ్ణి చూడలేవు, చవితితో ఉన్న మొగుణ్ణి చూడలేవు అని ఆ అమ్మాయి కుర్రాన్ని ఎగిరేసిపోకుండా చూసుకో. తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ కోటిపల్లి రాజా కుంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజా పూతకొచ్చే వేళల్లో లేత లేత ఊహల్లో
మర్యాదల తర్వాత ఎందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ డ్రామా మొదలెట్టావా? మొన్న నాటకం మా నాన్న ఆడించాడన్నావు, ఈ డ్రామా ఎవరు ఆడిస్తున్నారు? ఈసారి ఎంతకి మాట్లాడి పంపారు నిన్ను? ఇదిగో బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినాకే రాసుకో, కానీ శుభలేఖ మీద సూర్యం పేరు పక్కన నా పేరే ఉండాలి. చెక్కుల మీద సంతకం చేయగలవు గాని నా జీవితాన్ని శాసించలేవు. శాసించగలను, నేను తలుచుకుంటే. చంపేస్తావా? అప్పుడు దెయ్యమయాన్ని పట్టుకుంటాను. నీకు సూర్యానికి పెళ్లి జరగనివను, అలా జరిగినా కాపురం చేయనివను. నన్ను ఆయన క్షమించి జీవితం ఇచ్చారు, ఇది నిజంగా ఆయనకే అంకితం. ఆ చెక్కు పేదవాళ్ల సహాయార్థం పంపించా, వచ్చే జన్మలైనా దొరుకుతాడు సూర్యం. చూస్తా, అందలం మీద నేనున్నాను, అడుసు దగ్గర నువ్వున్నావు, ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలియజేస్తా. హలో, అలాగా నేను వస్తున్నాను. నమస్కారం సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? డబ్బు కోసం. మా మామని అడగమన్నానుగా. అదేంటండి, మిమ్మల్ని అడిగితే ఆయన అడగమంటారు, ఆయన అడిగితే మిమ్మల్ని అడగమంటారు? అది కాదే బాబు, మర్యాదగా డబ్బు ఇస్తావా లేకపోతే పెద్ద ఆయన చెప్పమంటావా? ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఆ రోజు పెద్ద ఆయన దోచుకోబోయిన ముఠాలు నువ్వున్నావు కదూ, మమ్మల్ని క్రాయికి మాట్లాడుకుని వాళ్ళ అనుపేరించి డబ్బులు లాక్కోమన్నాడు. ఆనంద్, అంత డబ్బు నీకు ఎందుకు అవసరం వచ్చింది? మనం ఎక్స్పోర్ట్ చేసిన పొగాకుని క్వాలిటీ కంట్రోల్ లో సర్టిఫై చేయలేదు డాడీ. లంచం ఇస్తే గానీ పని జరిగేటట్టు కనపడలేదు అందుకని. అంటే మనం చైనాకు పంపిన పొగాకు తిరిగి వచ్చేసింది డాడీ. సార్, చైనా వాళ్ళు మీరు ఎక్స్పోర్ట్ చేసిన పొగాకు తిప్పి పంపిన మాట నిజమా? అసలు అలాంటి క్వాలిటీ లేని పొగాకును క్వాలిటీ కంట్రోలర్ ఎలా సర్టిఫై చేశారు? మీరు లంచం ఇచ్చారా? సార్, ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ఇచ్చారు కదా మీకు, ఇప్పుడు తిరిగి చేస్తాను. ఇది మన రాష్ట్రానికి దేశానికి సిగ్గుచేటు కదా, అయినా అంత క్వాలిటీ లేని మెటీరియల్ని పంపించే ముందు దేశానికి ద్రోహం చేస్తున్నామని అనిపించలేదా? సార్, ఇక ఏ దేశం నుండి ఆర్డర్లు అందకపోతే పొగాకు పండించే రైతులంతా ఏం కావాలి, ఆత్మహత్యలు చేసుకోవాలా? సిగ్గుతో దేశం ముందు తలదించుకుంటున్నాను. ఎంత నష్టమైనా సరే నెంబర్ వన్ టొబాకో కొని ఫ్రెష్ గా చైనాకు పంపించి వారి చేత శభాష్ అనిపించుకుంటాను. సూర్యం సార్, మన సంస్థ పరువు తీసిన టొబాకో మొత్తం తగబెట్టి. జస్ట్ 2 కోట్ల కోసం 90 కోట్ల మంది భారతీయుల ముందు నన్ను తల ఉంచుకునేలా చేశాం. నీ తండ్రిని నీ సంస్థని మోసం చేశాం. ఐ హేట్ యు, గెట్ అవుట్. అంటే చేదా నువ్వు, నువ్వేనా? ఏంటో నువ్వు మాట్లాడేది? ఆడు నువ్వు కాదని నమ్మకం ఏంటి? వాడి మొహం, ఆడికి నాకు సంబంధం ఏంటే? నేనే కదా నిన్ను అవలమ్మా అని పిలిచేది. ఆడిని ఇట్టగే పిలవటం నేర్చుకుని ఉండొచ్చుగా. నువ్వు ఊరికి నసబెట్టకే. అంత తోపు తోసావంటే నడ్డిరిగిపోయినట్టుంది. ఏమో, ఒకవేళ నువ్వే ఆడయ్యి అంత అయిపోయాక అని అయ్యదో నువ్వు నవ్వేసావనుకో, నా బతుకు బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకోవటమేగా. అంటే అంటే ఆడెవడో తేలే వరకు నా బతుకు మాడాడు అయిపోయినా అంతేగా మరి. పడక రే, నీ ఎంత తేలుస్తాడా, నీ ఎంత తేలుస్తా. ఏటదే అద్దులయ్యో అన్నయ్య. ఏమిటమ్మా? ఈ టైంలో తన గదిలోకి ఎవరిని రానివ్వరు నాన్నగారు. ఎందుకని? బాధలో ఉన్నప్పుడు నాన్నగారు ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమన్నా తిడితే బాధపడవుగా? తండ్రి లాంటి వారు తిడితే దండం పెట్టొస్తా. మీ ప్రాణాలు కాపాడిన రోజున ఏం కావాలో అడుగు అంటే అవసరం వచ్చిన రోజున అడుగుతానన్నాను. దానికి ఇదా సమయం? మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు. పరువుని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తాను. నేను మందు తాగడం ఎవరో చూడకూడదు అనుకున్నాను. నువ్వు చూసావు మీ కొడుకు లాంటి వాడిని సార్. ఆ విధాలతో నిన్ను పోల్చుకోవద్దు.
నన్ను ఇలా చూస్తానని అనుకోలేదన్నావు కదా. సీ మిస్టర్ సూర్యం, బాగా డబ్బు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు జీవితంలో ఒకటి కోల్పోతారు, అదేమిటో తెలుసు, కడుపు నిండా ఏడవలేకపోవడం, ఏడవాలంటే సిగ్గు, భయం. అందుకే కొందరు దేవుడి గుళ్ళకి ఏడుస్తారు. నేను దేవుణ్ణి పూజించడం మానేశాను, ఏడవడానికి ప్లేస్ లేదు, ఛాన్స్ లేదు. అందుకే ఒంటరిగా ఈ గ్లాసుతో మాట్లాడుకుంటాను. శకుంతల నిబ్బెరపోయింది. అప్పుడు దుష్యంతునితో, ఓ దుష్యంత మహారాజా, ఈ భరతుని ఒక్కసారి కౌగులించుకును. ఆ పుత్రవాత్సల్యంలోని మాధుర్యం ఎంత గొప్పదంటే. విన్నావా శకుంతల ఏం చెప్తుందో, కన్న కొడుకుని కౌగులించుకుంటే గంధం కంటే చల్లగా, వెన్నెల చల్లదనం కంటే హాయిగా ఉంటుందట. ఏం కౌగులించుకోను. ఏదో అడుగుతానో, తాగి మర్చిపోతాననుకో, తాగుతుంది మర్చిపోవడానికి, కానీ ఇచ్చిన మాట మర్చిపో. ఏమిటో అడుగు సార్. కోట్లు పోతే సంపాదిస్తాం, కానీ కొడుకు పోతే సంపాదించలేం కదా. కొడుకు చేసిన తప్పుని తండ్రి క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు. తమ్ముణ్ణి, అదే తమ్ముడు లాంటి ఆనందిని ఇంటికి రానివ్వండి, అదే నేను కోరుకునేవాడు. నిన్ను ఒక వారం అడగాలనుంది, నిన్నొక్కసారి కౌగిలించుకోవాలనుంది. నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. జాతీయంగా ఎన్నో అవార్డులు సాధించిన జీఆర్కే సంస్థ చైనాకు పంపిన పొగాకుని ఆ దేశం వెనక పంపించడంతో అయిపోయిన భాగవతం ఎందుకు? అది ఏమైనా డైలీ సీరియల్లా రెప్పేయకుండా చూస్తున్నావు? మాట్లాడకట్టు చూడు, హర్రర్ సీరియల్ చూసిన ఎఫెక్ట్. వాళ్ళమ్మ చెప్పిన సమాధానం విని తల వంచుకుని ఊరోజులు వెళ్ళిపోయాడనుకున్నాను. తండ్రి దగ్గరికే చేరాడన్నమాట. వాడు సరే, ఆ సత్య కూడా అక్కడే చేరిన చూసావా? ఎక్కడికి? ఆ సూర్యంగాడి కోసం గెస్ట్ హౌస్కా? ఏ వాడంత రసికుడా? ఆ రసికత ఏదో వాడికంటే బాగా నేనే చూపిస్తాగా. Thank you.
ఒంటి మీద ఎన్ని దెబ్బలు పడ్డాయో దానికి రెట్టింపు వాదుల వాడి ఒంటి మీద తేలాలి. కొట్టవు. ఏం జరిగింది? సమాధానం చెప్పండి. నేను చెబుతాను మామయ్య, ఈ సూర్యం సత్య ఇద్దరు మా కాలేజీలోనే పనిచేసేవారు. ఇతను సత్యాన్ని పాడు చేయబోయాడని కేసు పెట్టింది. అప్పుడు ఇద్దరిని కాలేజీలోంచి తీసేశాం. ఇక్కడికి వచ్చి సెటిల్ అయి మన గెస్ట్ హౌస్ లో ఒకే బెడ్ మీద ఉండటం అశోక్ చూశాడంట. తప్పు అంటే నీకెందుకు రాని కొట్టాడు. దాంతో వాళ్ళిద్దరు మధ్య ఎలాంటి సంబంధం లేదు. సూర్యం, నాకు కావాల్సింది నీ సమాధానం. ఏం జరిగింది? మౌనమే నీ సమాధానం అయితే ఆ కొరడ నేను అందుకోవాల్సి వస్తుంది. నిజం చెప్పు. బాబు గారు ఇన్నాళ్ళుగా నిజం చెప్పలేకపోయాం బాబు. ఈ అశోక్ బాబు వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే చాలు, సబ్బు బిల్ల సీర ఇచ్చి పాడు చేసే వరకు నిద్రపోడు బాబు. ఇయ్యాల ఈ అమ్మాయి గారిని కూడా పాడు చేయబోయారు బాబు. ఒప్పుకోలేదని బోధులు పడేసి ఈడుచుకెళ్లారు బాబు. ఈ విషయాలని సూర్యం బాబు గారికి తెలిసి బుద్ధి చెప్పారని వీరంతా కలిసి ఆ బాబు గారిని అటు చెట్టు కట్టేసి కొడుతున్నారు బాబు. ఆ కట్లు విప్పండి. వేయండి కట్టండి ఆ చెట్టుకి. సూర్యం, వాడు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టాడో అంతకు రెట్టింపు కొట్టు. సార్ టూ వాటేసే. ఇంతమంది పని వాళ్ల ముందు కన్న తండ్రి చేత కొట్టు అనిపించుకున్నాం, అది చాలు నీకు శిక్ష. పెద్ద కొడుకుని క్షమించి ఇంటికి పిలిపించమన్నావు, అది నీ వరం. అయిపోయింది. ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న వాణ్ణి ఆ దేవుడు చెడిగిన వదిలిపెట్టను. ఇన్నాళ్ళు నిన్ను చూసుకుని బతుకుతున్నాను. ఆడదానికి ఆస్తి కన్నా ఐశ్వర్యం కన్నా ముఖాన్ని ఇంత బొట్టు గొప్పదంటారు. అన్నా లేకపోయినా ఐదో తనాన్ని చూసుకుని బతుకుతుందంటారు. కానీ వాటన్నిటికన్నా నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం. తమ్ముళ్ళు నిన్నంత అవమానించాక మనం ఇక్కడ ఎలా ఉండగలవురా? ఎందుకు మనం వచ్చింది? నా ఒంటి మీద తగిలిన దెబ్బల్ని చూస్తున్నావమ్మా. కానీ నాన్న నా చేతి కొరడ ఇచ్చి నా తమ్ముడిని కొట్టమన్నప్పుడు నాకు పెద్ద కొడుకు హోదా ఇచ్చారని ఇక్కడ ఎంత సంతోషపడ్డాను నీకు తెలీదమ్మా. అమావాస్య వచ్చిందని బాధపడే కంటే రేపు పౌర్ణమి రాబోతుందని ఆనందపడ్డమే జీవితం అమ్మా. అందుకు మొదటి ప్రయత్నం ఈరోజే చేస్తాం. ఈరోజు ఈ గ్లాస్తో మాట్లాడాలని నాకు ఉంది. పెద్దవాళ్ళకే కాదు సార్, పేదవాళ్లకు బాధలుంటాయి. అవి మర్చిపోదామని మందు కొట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులుండవు. నా స్థానంలో నువ్వుండి నాకున్న కొడుకు నీకు ఉంటే అప్పుడు నా పరిస్థితి అర్థమై ఉండేది. వాళ్ళు తప్పు చేశారని వేలెత్తి చూపిస్తున్న మీరు ఏనాడు ఏ తప్పు చేయలేదా? చేయలేదు. గురువుకి ద్రోహం చేయొచ్చు, తండ్రికి ద్రోహం చేయొచ్చు, తల్లికి ద్రోహం చేయొచ్చు, భార్య బిడ్డలకి ద్రోహం చేయొచ్చు, కానీ నేను ఎవరికి ద్రోహం చేయలేదు. ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. మీ కొడుకు తప్పు చేశాడని తెలిసిన మొదటి రోజే మీరు తాగలేదే, అంతకుముందే తాగారు. అంటే మీ మనసును బాధిస్తున్న విషయం ఇంకేదో ఉంది. తప్పు చేశానన్న భయం మీ అంతరాత్మను పీడిస్తోంది. సూర్యం, ఇది అబద్ధమని నా మీద ఒట్టేసి చెప్పండి. కోపంగా ఉందా సార్? బాధగా ఉంది.
మందు తాగొద్దన్నందుక ఇలాంటి పొడుకుని కనలేనందుకు కొడుకుని కౌగిలించుకుంటే గంధం కంటే చల్లగా వెన్నెల చల్లదనం కంటే హాయిగా ఉంటుందంటారే అది అది మొన్న నిన్ను కౌగిలించుకున్నప్పుడు నాకు అనిపించింది నీలాంటి కొడుకుడు కనలేకపోయానని మా నాన్నగారు అన్నారు ఆ శుభవార్త మా అమ్మకు చెప్పాలి అయితే ఇంకే రేపు మాపు మీ అమ్మగారు ఈ ఇంటికి వస్తారు నేను మీ ఇంటికి వస్తాను లెట్టో లెట్టో లక బోలే పువ్వుల మీద తుమ్మెద వాలే హోలే హోలే లోలక బోలే వానల మల్లె తేనెలు రాలే ఇది మృదు భావమో యథాతాపమో ఎంచక్క నీవే చెప్పాలంట డొలక బోలే టోలె టోలె టోలక బోలే పువ్వుల మీద తుమ్మెద వాలే అరే హోలే హోలే లోలక బోలే వానల మల్లె తేనెలు రాలే ముద్దులు ఇస్తావా సరిహద్దులు పెట్టి అల్లరి చేస్తావాయ్యరి భామ ఒళ్ళుకి వస్తే పద్దెని ఎట అంటానంట టోలే టోలే అరే టోలే టోలే టోలకు బోలే పువ్వుల మీద తుమ్మెద వాలే హోలే హోలే లోలక బోలే వానల మల్లె తేనెలు రాలే పడుతూ వస్తున్నాను
When I fall in love. వంశానికి గొప్ప సిక్కొచ్చిపడిందే. వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు. నేనెంత గంగమ్మా? నేను చెప్పగలను. చెప్పు, మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను? మొగుడికి మరదలినా, మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా చెప్పు. ఈ చిక్కుముడి విప్పాలంటే, ఈ చిక్కుపడిన నా జుట్టు ముడివేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రినేనని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా తలక. పక్షవాతం వచ్చింది, పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాడు. పోవటం గ్యారంటే గోవిందా గోవిందా. చేయాల్సిందంతా చేసి బాబు ఆగరా, ఆగు. ఆ దీపం ఆరినా ఈ దీపం ఆరినా ఆరిపోయేది మీ నాన్న దీపమేరా? ఇప్పుడు ఎలాగమ్మా ఈ జుట్టుముడి? వెయ్యకపోయినా పర్వాలేదు. తల్లో పేలు తీయకపోయినా పర్వాలేదు. జల్లో పూలు పెట్టకపోయినా పర్వాలేదు. ఆయన బ్రతుకుంటే అదే 10,000. రా బాబు. మంగమ్మ, గణపతి నా పదైనా, నేనేనాడు ఇంత ప్రేమ చూపించలేదు. నిజమైన పతిభక్తి చూపించిన ఇల్లాలివి నువ్వు. ఆనాడు స్నానాల గదిలో చేసిన చిన్న పొరపాటుని గుర్తుపెట్టుకుని పక్క చూపులు కూడా చూడని పతివ్రతవు నువ్వు. వాడు నీవాడే కాదు, కాదు నీవాడే కాదు నీవాడే. అసలు తెలుసుకోండి, ఇద్దరు వాడు. ఈ మాట మీద ఉంటారుగా? అయితే అటు చూడండి. ఏమండి, మీకేం కాలేదు కదా? మామకు పక్షవాతం కాదు అసలు. మేమంతా కలిసి నాటకం ఆడాము. మరి నీ సీలు ఎక్కడికి పోలేదు, భద్రంగా ఉంది. ఆయన మా ఆయన పతి కోడి సచ్చినవాడా? మళ్ళీ మొదలైందా నీ రోగం? చెల్లి, నా శేష జీవితం తీర్థయాత్రలు గడుపుతాను. వీడి సకలింపుకు కళ్ళెం వెయ్యి. వస్తాను చెల్లి. వెళ్ళొస్తానయ్యా నాన్న. అంజి ఎక్కడికి వెళ్తావే అమ్మా? నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటు పద.
నేనెవరా అని చూస్తున్నావా? సుదర్శన్ రావు కొడుకుని. ఈరోజు నా చెల్లెలకి జీవీకే రాజు పెద్ద కొడుకు ఆనంద్కి నిశ్చేతాంబూలాలు. తెలుసు నువ్వు తెల్లబోతావని. నిశ్చితార్థం ఆపడానికి నీ కొడుకు అక్కడికి రాకూడదు. వస్తే ఈసారి నీ బొట్టు రాలదు. నీ గాజులు పగలవు. వాడి తల తెగిపోతుంది. ఇదిగోండి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగే? వెళ్ళి మీ మామూలుతో చెప్పు. ఆ ముహూర్తం కాస్త రాసేస్తే ఆ తర్వాత మాట విను. నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దురా. వెళ్ళకపోతే ఎలాగమ్మా? అవతల నిశ్చితార్థం జరిగిపోతుంది. చూడు, అపోహపడిన తండ్రి గుండెల్లో చోటు సంపాదించుకుంటానంటే నేను తలంపాను. కానీ ఇప్పుడు పెళ్లి చెడిపోతే దాని కారణం నువ్వని, నీ తల్లిని నేనేనని తెలిసిపోతే ఆయనకి చెన్నలను క్షమించరు. క్షమించడానికి నువ్వే పాపం చేయలేదమ్మా. ఆ రోజు కూడా పాండు నీ బావనే నిజం చెబితే ఏం జరుగుతుందోనన్న భయంతో నిజం దాచి నలుగురిలో నువ్వు నవ్వులు పాలయ్యావు. ఇప్పుడు నేను నీ కొడుకునేనని నిజం చెప్పి ఈ నిశ్చితార్థం ఆపకపోతే సురేఖ ఆత్మహత్య చేసుకుంటుందమ్మా. చచ్చిపోడు అంటే నీకు ధైర్యం చాలకపోతే నేను చెప్తాను. కదా నువ్వు ఆ కొమ్మను తొక్కితే ఈ కొమ్మ లోపల నేను పూడ పోసుకుని చచ్చిపోతాను. అమ్మా, ఈ అమ్మ చావని చూడాలనుకుంటే అడుగు బయట పెట్టు. అయ్యా, సుదర్శన్ రావు గారి ఏకైక కుమార్తె సురేఖను మీ పెద్ద కుమారుడు ఆనందబాబుకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించిన శుభలేఖ పత్రికను అందుకోండి. ఈ లగ్న పత్రిక అందుకోవాల్సింది మీరే, కానీ ఇందులో మీ పెద్ద కొడుకు పేరు మారింది సార్. మర్చిపోయిందా? పోలేదు సార్, ఉంది గనకే చెప్తున్నాను. ఆనంద్ మీ పెద్ద కొడుకు కాదు. చూడు, మా కంపెనీలో ఆఫ్టర్ ఆల్ ఒక వర్కర్వి. ఈ ఇంటి పెళ్లి విషయంలో తలదూర్చి పెద్ద సాహసం చేస్తున్నావు, అనుభవిస్తావు. సురేఖ కోరుకున్న వాడితో పెళ్లి జరగడం కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా. బావా, దీని మాటలు వినొద్దు, తీసుకోండి. తీసుకోవద్దు మావయ్య. ఏమిటి సురేఖ, ఈ ఇంటి గోడలు అవడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఆనంద్ భార్యగా కాదు, నీ పెద్ద కొడుకు సూర్యం భార్యగా. సురేఖ మాట్లాడుకో. సూర్యానికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నన్ను మోసం చేశావు. సుదర్శనం, ఈ సూర్యం ఎవరు? నువ్వు గాజులు పగలగొట్టి బొట్టు చెరిపి తాళి తీసి నీ జీవితం నుంచి వెళ్లగొట్టావే ఆ వరలక్ష్మి వరపుత్రుడే ఈ సూర్యం. రాజాగారు, అంతఃపుర రహస్యాలు రాజుగారికి ఆఖరణ తెలుస్తాయంటారు. మీ మొదటి భార్య వరలక్ష్మి గారు ఉత్తమ ఇల్లాలు. ఆనాడు చనిపోయిన పాండుకి ఈమెకి సంబంధం ఉందని పాండు తండ్రి చేత అబద్ధం చెప్పించింది ఈ సుదర్శన్ రావు. ఆ తర్వాత అతన్ని హత్య చేసింది ఈయనే. ఇవన్నీ నీకెలా తెలుసు? ఆనాడు ఆ కుట్రలో భాగం పంచుకుని ఆ బాధతో జీవితాంతం కుమిలిపోయి కృంగిపోయి చనిపోయిన ఎస్ఐ సాంబశివరావు గారి కూతుర్ని నేను. మీ కుటుంబంలో మీకు జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇది మా నాన్న డైరీ, ఆయన ఆత్మఘోష ఇందులో ఉంది, చదవండి. వరలక్ష్మి గారికి ఎంత అన్యాయం చేశారో ఈ సుదర్శన్ రావు తన చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి, వరలక్ష్మి గారిని మీ జీవితం నుంచి వెళ్ళగొట్టడానికి ఎంత పన్నాగం పన్నారో అక్షరాక్షరం ఈ డైరీలో రాసింది. చదవండి సార్, చదవండి. ఇది ఆనాడు వదినకు లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ అనుకో. క్షమించండి,
ఆమెను ఎందుకు పిలిచారు? మా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఏ హోదాలు అంటే? ఆ చేతులతో మీరు సీమంత వధువు గాజులు పగలగొట్టారు. ఆ చేతులతో మీరు నుదుట పట్టు తుడిచేశారు. ఆ నోటితో మీరు కట్టిన తాళిని మీరే తీసి పారేయమని ఆజ్ఞాపించారు. మళ్ళీ అదే చేతులతో గాజులు తొడకపోతే ఆమె గడుపును పుట్టిన నేను మీ బిడ్డను కానట్టే. అదే చేతులతో మీరు సింధూరం దిద్దకపోతే మీ వంశాంకురం మీద పడ్డ మచ్చ చెరగనట్టే. అదే చేతులతో నా తల్లి మెళ్ళో మీరు తాలిపొట్టు వేయకపోతే ఆమెకు మీ ఇల్లాలి హోదా తిరిగి రానట్టే. చెప్పండి, ఆమెను భార్యగా రమ్మని పిలుస్తున్నారా? భార్య అంటేనే మా తల్లికి అవమానం, దానికి మేము ఒప్పుకోం. నేను ఇక్కడికి వచ్చింది అన్యాయం జరిగిన నా తల్లికి న్యాయం చేయడం కోసం. మీ ఆస్తి నాకు అక్కర్లేదు, మీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, మీ బంగ్లాలు ఫ్యాక్టరీలు తోటలు ఏవి ఏవి నాకు అక్కర్లేదు. మీ భార్యగా నా తల్లికి మీ ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి. నాన్న, అతన్ని మీరు కొడుకుగా ఒప్పుకుంటే మా ఇద్దరిని కొడుకులుగా వదులుకోవాల్సి వస్తుంది. ఆమెని భార్యగా అంగీకరిస్తే నేను విషయం తాకి చచ్చిపోతాను. అన్ని ప్రశ్నలకి భగవంతుడే సమాధానం చెప్పే రోజు వస్తుంది. రావరలక్ష్మి, ఇన్నాళ్ళు నా కొడుకును చూసుకునే బతుకుతున్నాను, ఈరోజు మీకోసం ఈ గీత దాటితే వాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుంది. ఈ గీత దాటాలన్నా, మీతో కలిసి ఆ ఇంటి గడప దాటాలన్నా నేను మళ్ళీ ముత్తైదువును కావాలి, మీకు భార్యను కావాలి. కావాలంటే మా నాన్నకి ఉంపుడుగా తెలుగుగా ఉందూ గాని రా. ప్రాణానికే ప్రమాదం లేదని నా వదిలి చెప్పింది. అసలు ఎందుకంత పనిచేశావు సూర్యం? నేనేం చేయలేదు సురేఖ. ఆ రోజు ఏం జరిగిందంటే, గుడ్, నన్ను చంపి మీ పరువు కాపాడుకోండి. మన మధ్య రగురుతున్న సమస్యకు నాగా నేను చావడమే పరిష్కారం అనుకున్నా. మీ చేతుల్లో చస్తే చరిత్ర కగ్గుతాను. కమాన్, షూట్ మీ. మన సమస్యకి పరిష్కారం మీ చావు కాదు. చూశారుగా మేజిస్ట్రేట్ గారు, ఆ సూర్యం ఆస్తిలో సగం రాంచుకున్నాడు, అన్నిటి మీద అజమాయిషి కూడా రాంచుకున్నాడు, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఆయన కాల్చి పారేశాడు. సార్, మీరు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వకపోతే నన్ను నా మేనల్ని అందరినీ చంపేస్తాడు. అతని మూలంగా గాయపడ్డ కానిస్టేబుల్ చనిపోయేలా ఉన్నాడు సార్. పట్టుకోవడం పెడితే ఇంకెంతమంది చంపుతాడో తెలుసు సార్. అందుకని సెక్రటరీ, ఈయన స్పృహలోకి రాగానే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయన సంతకం పెట్టకపోతే పెడతాడు, పెట్టకపోతే వరలక్ష్మి చంపేస్తామని చెప్తాం. మామయ్య, ఒకవేళ ఆయన లేచిన తర్వాత సంతకం పెట్టినట్టు ఏం చేద్దాం? చంపేస్తాం. మామయ్య ఏంటరా అలా కంగారు పడతారు? మీ నాన్న ఇప్పుడు పోకపోయినా పదేళ్ల తర్వాత ఆయన పోతాడుగా. మీ పరువు పోకుండా, మీ ఆస్తి పోకుండా, ఆ సూర్యంగాడి మీ చేత అన్నయ్యని పిలిపించకుండా ఈయన ఇక్కడ పోతాడు, వాణ్ణి అడవిలో పోలీసులు కాల్చి పారేస్తారు. హలో, ఏంటి మీ ఇద్దరు అలా అయిపోయారు? మీ నాన్న స్పృహలోకి వచ్చేసరికి మీకు స్పృహ తప్పేటట్టుంది. పదండి, చెరువు పెగ్గొట్టారంటే మంచి ధైర్యం వస్తుంది. పదండి, పోదాం. కేసు వాడి మీద పోతుంది. రా. ఆయన ఒక్కసారి చూడవండి.
లాభం లేదమ్మా. నీ కొడుకు ఆయన చంపబోయాడంట. ఆయన కొడుకును నిన్ను ఇక్కడ చూస్తే చంపేస్తారు. పోమా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కసారి చూడనివ్వండి. ఏంటా ముడితరం, పోమా. ఏమయ్యాడ్రా, ఈయన ఖచ్చితంగా సూర్యం గారి దగ్గరికే వెళ్ళుంటాడు. శాశ్వతంగా స్థానం ఇస్తున్నానని చెప్పడానికి వచ్చాను బాబు. సుదర్శనం, నిన్ను చంపాలని నాకు లేదు బావా. చంపినా నా చెల్లెలు బతికి లేదు గనక నష్టమో లేదు, కానీ ఆ సూర్యంగాడు చావాలి. నా చేతికి రక్తం అంటకుండా లీగల్ గా పోలీసుల చేతుల్లో చావాలి. నేను చెప్పనివ్వను. నువ్వు చంపాలని చూసినా చచ్చలోపు చెప్తాను. చావాలని మీకుంటే ఆ లోపు ఆస్తులన్నీ మాకు రాసివ్వండి. చచ్చిపోయాక తండ్రికి తలకు రూపెట్టి కొడుకులనుకున్నాను. మీరు ప్రతికుండగానే నాకు తలకు రూపెట్టే కొడుకులని ఇప్పుడు తెలుసుకున్నాను. వాణ్ణి చంపే కార్యక్రమం పోలీసులు చూసుకుంటారు, ఆస్తులు రాసే కార్యక్రమం నువ్వు చూసుకోమావయ్యా. సంతకం పెట్టు. Oh, my God.
పోసిద్రా అందుకే నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను లాంటి నిన్ను అనకూడని మాటలన్నా ఈ రోజు నుంచి నువ్వు అన్నయ్యకే కాదు మాకు కూడా అమ్మవే నాన్నగారు